హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అత్యంత ప్రభావశీలురా ఏడు అలవాట్లు వ్యక్తిగత పరిణామానికి శక్తివంతమైన పాఠాలు బై స్టీఫెన్ ఆర్ కౌవే ఈ పుస్తకం చదివి మీకు వినిపిస్తున్నాను ఇప్పటిదాకా ఎనిమిది పాటలు పోస్ట్ చేయడం జరిగింది ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది ఈరోజు మనం తొమ్మిదో పాటు వినబోతున్నాం తొమ్మిదో పార్ట్ అంటే హ్యాబిట్ ఫైవ్ ఆ టోటల్ సెవెన్ హ్యాబిట్స్లో ఇప్పుడు మనం ఫిఫ్త్ హ్యాబిట్ గురించి వినబోతున్నాం ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ బుక్ ఈ ఆడియో బుక్ వినడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు బుక్ కొనుక్కో అవసరం కొనుక్కోవాల్సిన అవసరం లేదు అండ్ మీరు మళ్ళీ మీ టైం స్పెసిఫిక్గా కేటాయించుకుని మీరు చదవాల్సిన అవసరం లేదు సో ఒకళ్ళు నేను చదువుతున్నాను మీరు అందరూ మీ పని చేసుకుంటూ వినొచ్చనే ఉద్దేశంతో ఈ పుస్తకం చదవడం మొదలుపెట్టాను మీకు అందరికీ నచ్చినట్టయితే కనుక కామెంట్లో తెలియజేయండి సో టాపిక్లోకి వెళ్ళిపోతున్నాను ఈరోజు మనం వినబోయే టాపిక్ అలవాటు ఐదు గురించి అలవాటు ఐదు కోవి చెప్పిన ఏడు అలవాట్లో ఐదో అలవాటు గురించి వింటున్నాం ఐదో అలవాటు ఏంటంటే ముందు అర్థం చేసుకోండి తరువాత అర్థం అవ్వండి సానుభూతి భావప్రసారం సిద్ధాంతాలు ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎంపథటిక్ కమ్యూనికేషన్ హేతువుకే అర్థం కాని హేతువు హృదయానిది బై పాస్కల్ మీ కంటికి సమస్య వస్తే కంటి అద్దాల నిపుణుడి దగ్గరకు వెడతారు అతను మీరు చెప్పింది విని తన కంటికి ఉన్న కళ్ళజోడు తీసి మీకిచ్చి ఇవి నేను పదేళ్ల నుంచి వాడుతున్నాను నిజంగా చాలా బాగా పనిచేస్తున్నాయి నా దగ్గర ఇంకొక జోడు ఉంది ఇవి మీరు వాడుకోండి అనుకోండి ఆ కళ్ళజోడు పెట్టుకుంటే మీ సమస్య మరింత పెరుగుతుంది ఇది మరీ గందరగోళంగా ఉంది నాకేం కనబడట్లేదు అంటారు మీరు ఏమిటి తప్పు ఉంది ఇందులో అది బాగా పనిచేస్తోంది కాస్త కష్టపడి పెట్టుకుని చూడండి అంటాడతను మళ్ళీ నేను ప్రయత్నిస్తున్నాను కానీ అంత మసకగా ఉంది ఏమైంది మీకు సానుకూలంగా ఆలోచించండి సరే సరే సానుకూలంగానే నాకేం కనబడట్లేదు మీకు సహాయం చేద్దామని నేను అనుకుంటుంటే మీరసలు కృతజ్ఞత చూపించడం లేదు అంటాడు అతను ఈసారి మళ్ళీ అతని గుమ్మం తొక్కుతారా మీరు తొక్కుతారని నేనైతే అనుకోను ఔషధం ఇచ్చే ముందు రోగ నిర్ధారణ చేయని వాళ్ళ దగ్గరికి ఎవరు పోరు కదా కానీ ఇతరులతో సంభాషించేటప్పుడు చాలాసార్లు మనం ఇట్లాగే వ్యాధి నిర్ధారణ కాకుండానే ముందు సిఫారసు చేస్తూ ఉంటాం చెప్పు బంగారు నీకు ఎట్లా ఉందో చెప్పు నీకు కష్టంగా ఉంటుందని తెలుసు కానీ నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను నాకు తెలియదమ్మా కానీ అదంతా ఒట్టి తెలివి తక్కువ పని అనుకుంటావు నువ్వు నేనేం అనుకోను నువ్వు చెప్పు నాకన్నా నిన్ను గురించి ఎవరు పట్టించుకుంటారు చెప్పు నీ బాగు గురించే కదా నేను ఎప్పుడూ కోరుకునేది ఎందుకు నువ్వు దిగులుగా ఉన్నావో చెప్పు నిజంగా నాకు తెలియదు చెప్పు బంగారు ఏమిటి సంగతి సరే నీకు నిజం చెప్పేస్తా ఈ స్కూలు నాకు అసలు నచ్చడం లేదు ఏమిటి అని నిర్గంతిపోయారు మీరు స్కూలు నచ్చలేదంటే ఏమిటి నీ ఉద్దేశం నీ చదువు కోసం మేము ఎంత త్యాగం చేశామో తెలుసా నీ భవిష్యత్తుకి చదువే పునాది మీ అక్కలాగా నువ్వు చదివితే నీకు బాగా చదువు వస్తుంది అప్పుడు స్కూల్ అంటే ఇష్టపడతావు నీకు చాలాసార్లు చెప్పాం నీకు సమర్థత ఉంది తెలివి ఉంది కానీ దాన్ని ఉపయోగించవు కష్టపడు సానుకూల వైఖరితో ఉండు మౌనం సరే వెళ్ళు నీకు ఎట్లా ఉందో చెప్పు ఇట్లా తొందర పడిపోవడం సలహాలతో సమస్యల్ని త్వర త్వరగా పరిష్కరించాలనుకోవడం మానవ నైజం కానీ అసలు సమస్య ఏమిటో కనుక్కునేందుకు సమయం తీసుకోము సమస్య గురించి లోతుగా ఆలోచించం అర్థం చేసుకోం పరస్పర సంబంధాల రంగంలో అనుసరించవలసిన సూత్రం ఒక్క ముక్కలో చెప్పాలంటే నా ఉద్దేశంలో ముందు అర్థం చేసుకోండి తరువాత అర్థమవ్వండి ఆ సూత్రమే ప్రభావవంతమైన పరస్పర భావ ప్రసారానికి కీలకమైనది నెక్స్ట్ శీలము భావప్రసారము ఇప్పుడు నేను వ్రాసిన పుస్తకం చదువుతున్నారు మీరు చదవడము వ్రాయడము కూడా భావప్రసార సాధనాలే అట్లాగే మాట్లాడడము వినడము కూడా ఈ నాలుగు ముఖ్యమైన ప్రసార సాధనాలు మనం ఈ నాలుగు ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒకటి ఆచరిస్తూ ఉంటాం వీటిని సక్రమంగా ఆచరించడం మన ప్రభావశీలతకు నిదర్శనం అత్యంత కీలకం కూడా భావప్రసారం అనేది మన జీవితంలో అత్యంత ముఖ్యమైన నైపుణ్యం మనం జాగృతంగా ఉన్న సమయం అంతా ఇందులోనే గడుపుతాం ఒక్క విషయం ఆలోచించండి మనం సంవత్సరాల కొద్దీ చదవడం వ్రాయడం నేర్చుకుంటాం మాట్లాడటం నేర్చుకుంటాం కానీ వినడం మాట ఏమిటి ఎదుటి మనిషి తన ఆలోచనని ఏ దృక్పథం నుంచి మనకి చేరవేస్తున్నాడో ఓపికగా వినే శిక్షణ మనకెప్పుడైనా ఉండిందా ఇటువంటి శిక్షణ చాలా తక్కువ మందికే ఉంటుంది ఒకవేళ ఉండి ఉంటే అది వ్యక్తిత్వ వికాస నైపుణ్యాలలో భాగంగా ఉంటుంది అది ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకునే సత్యశీల ప్రాతిపదికన కానీ సత్సంబంధాల ప్రాతిపదికన కానీ ఉండదు శీలం ప్రాతిపదికగా సంబంధాల ప్రాతిపదికగా ఎదుటి మనిషి చెప్పేది వినడం చాలా ముఖ్యమైనది మీరెవరితోనైనా వ్యవహరించాలనుకుంటే వారిని ప్రభావితం చెయ్యాలనుకుంటే మీ జీవన భాగస్వామిని మీ సంతానాన్ని మీ బాస్ని ఇరుగు పొరుగుని సహోద్యోగిని స్నేహితులను ముందు వారిని అర్థం చేసుకోవాలి అట్లా అర్థం చేసుకోవడానికి నైపుణ్యం ఒక్కడే చాలదు మీరు అటువంటి నైపుణ్యం ఉపయోగిస్తు ఉపయోగిస్తున్నారని తెలుసుకున్నప్పుడు ఎదుటి వ్యక్తి మీలోని కపడత్వాన్ని కనిపెడతాడు మీరెలా ఎందుకు చేస్తున్నారు మీ ఉద్దేశం ఏమిటి అని ఆలోచిస్తాడు మీ ఎదుట మనసు విప్పి మాట్లాడడం క్షేమం కాదని గ్రహిస్తాడు కనుక మీరు ఎవరినైనా ప్రభావితం చెయ్యాలంటే అందుకు మీరే ఒక ఉదాహరణగా ఉండాలి మీ స్వభావమే ఒక ఉదాహరణగా ఉండాలి మీ వైఖరి ప్రవర్తన మీ శీలంలో నుంచి వస్తాయి మీ నిజస్వభావంలో నుంచి వస్తాయి అంతేకాని మిమ్మల్ని గురించి ఇతరులు చెప్పేదాన్ని బట్టి కానీ ఇతరులు మిమ్మల్ని ఎలా అనుకోవాలి అని మీరు ఆశించేదాన్ని బట్టి కానీ కాదు మీలో ఉండే వాస్తవమైన అనుభవాల ద్వారానే మిమ్మల్ని అర్థం చేసుకుంటారు మీ శీలం ఎప్పటికప్పుడు ఇతరులకి అర్థం అయిపోతూనే ఉంటుంది దాని నుంచి దీర్ఘకాలంలో ఇతరులు మిమ్మల్ని నమ్మడం నమ్మకపోవడం సంభవిస్తుంది మీ జీవితంలో అన్ని వైరుధ్యాలే ఉంటే మీరొక్కొక్కసారి కఠినంగా ఒక్కొక్కసారి కరుణభరితంగా ఉంటే వీటన్నిటికీ మించి మీ వ్యక్తిగత ప్రవర్తన సమాజంలో మీ ప్రవర్తనకు విరుద్ధంగా ఉంటే మీతో ఎవరో మనసు విప్పి మాట్లాడరు వారికి మీ ప్రేమ కావాల్సి ఉన్న మీతో అవసరం ఉన్నా కూడా వారి అభిప్రాయాలను మీ ముందు విప్పడానికి ఇష్టపడరు క్షేమంగా భావించరు వారిలోని సున్నితమైన భావాలను మీతో పంచుకోరు ఏమో అట్లా చెప్పుకుంటే ఏమవుతుందోనని సందేహిస్తారు నేను నా మనసు విప్పి మీతో మాట్లాడకపోతే నా భావాలను నా పరిస్థితిని మీరు అర్థం చేసుకోకపోతే మీరు నాకు ఎలాంటి సలహా ఇవ్వగలుగుతారు అప్పుడు మీరు చెప్పేది బాగానే ఉండవచ్చు కానీ నాకు అన్వయించదు మీరు నన్ను పట్టించుకుంటామని మెచ్చుకుంటామని చెప్పవచ్చు ఆ మాటలు నమ్మాలని నేను గట్టిగా ప్రయత్నిస్తాను కానీ నేనేమిటో మీకు అర్థం కాకుండా మీరు నన్ను ఎట్లా మెచ్చుకోగలరు నాకు దక్కేదెలా మీ మాటలు మాత్రమే నాకు దక్కేదల్లా మీ మాటలు మాత్రమే మాటల్ని ఎలా నమ్మడం నేను చాలా కోపంగా ఉంటాను నన్ను నేను సమర్థించుకుంటూ ఉంటాను మీరు చెప్పేది నా మీద పని చెయ్యకుండా చూసుకుంటూ ఉంటాను లోపల మీ సలహా కావాలని ఉన్నా కూడా మీకు నా ప్రత్యేక పరిస్థితి పూర్తిగా తెలిసి ఉంటే కానీ నా మీద మీ ప్రభావం పడదు కనుక పరస్పర భావప్రసారం విషయంలో మీరు సమర్థులుగా ఉండాలంటే నైపుణ్యాలు మాత్రమే సరిపోవు మీరు సహానుభూతి వినడం ముందు నేర్చుకోవాలి మీరు సహానుభూతితో వినడం ముందు నేర్చుకోవాలి ఆ నిష్కాపట్యాన్ని నమ్మకాన్ని ఇచ్చేది సత్యశీలమే హృదయ సంబంధాలను పరిపుష్టం చేసుకోవాలంటే అంతఃకరణ బ్యాంకు ఖాతాలను పెంచుకుంటూ ఉండాలి నెక్స్ట్ సహానుభూతి శ్రవణం ఎంపతిక్ లిజనింగ్ ముందు అర్థం చేసుకోండి అనే సూత్రాన్ని ఆచరణలో పెట్టడానికి మన దృక్పథంలోనే గణనీయమైన మార్పు రావాలి చాలామంది ఎదుటివారిని అర్థం చేసుకునే ఉద్దేశంతో వినరు వారు ఎదుటివారు మాట్లాడే సమయంలో తాము మాట్లాడవలసిన దాన్ని సిద్ధం చేసుకుంటూ ఉంటారు ఎదుటివారు చెప్పే మాటల్ని తమ దృక్పథం ప్రకారం వడబోసుకుంటూ ఉంటారు ఇతరుల జీవితాలలో తమ సొంత జీవితాన్ని అనుభవాలని చూసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అవును నువ్వేమనుకుంటున్నావో ఖచ్చితంగా నాకు తెలుసు నాకు అలాగే జరిగింది నా అనుభవం చెప్తా విను అంటూ తమ సొంత అనుభవాలని ఎదుటివారి ప్రాజెక్ట్ చేస్తూ ఉంటారు ఎదుటివారి మీద ప్రాజెక్ట్ చేస్తూ ఉంటారు తాము వాడే కళ్ళజోడుని ఎదుటివాన్ని కూడా వాడమంటూ ఉంటారు వాళ్ళకి తమ కొడుకుతో కానీ కూతురితో గాని ఉద్యోగితో కానీ ఏదైనా సమస్య వస్తే వాళ్ళు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు అంటారు ఒక తండ్రి ఇలా అన్నాడు మా అబ్బాయితో పెద్ద సమస్య వచ్చి పడింది వాడసలు మాట వినడు నువ్వన్నదే మళ్ళీ చెప్తా విను అన్నాను వాడు నీ మాట వినడు కనుక నువ్వు వాణ్ణి అర్థం చేసుకోలేకపోతున్నావు అన్నాను అవును అన్నాడు ఆ తండ్రి ఎవరినైనా అర్థం చేసుకోవాలంటే మీరు ముందు వాళ్ళు చెప్పేది వినాలి అన్నాను ఓ అన్నాడు కాసేపాగి ఓ అని మళ్ళీ అన్నాడు అప్పుడు అతని బుర్రలో లైటు వెలిగింది అవును వాణ్ణి నేను అర్థం చేసుకుంటాను వాడికి ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయో నాకు తెలుసు వాడి వయసులో నాకు అలాగే వచ్చేవి నాకు అర్థం కానిదల్లా వాడు నా మాట ఎందుకు వినడు అని అన్నాడు ఈయనకి తన పిల్లవాడి మనసులో జరిగే ఘర్షణ గురించి చిన్న ఊహ కూడా లేదు తన మనసులోకే తొంగి చూసుకుని ప్రపంచం అంతా అందులోనే ఉందనుకుంటున్నాడు పిల్లవాడి మనసు కూడా చాలామంది ఇట్లాగే ఉంటారు మనందరం మన ఆత్మ కథానుభవాలతోనూ మనం సరి అయినదని అనుకున్న విషయాలతోనూ మన బుర్రల్ని నింపుకుంటాము మనల్ని అందరూ అర్థం చేసుకోవాలనుకుంటాము మన సంభాషణల్ని ఏకపాత్రాభినయల్లాగే ఉంటాయి ఇతరుల మనసులో ఏముందో అర్థం చేసుకునే ప్రయత్నం ఉండదు అవతల వ్యక్తి మాట్లాడేటప్పుడు మనం వినడం నాలుగు స్థాయిలలో ఉంటుంది మనం ఆ వ్యక్తిని ఉపేక్షిస్తాం అంటే అతన్ని పరిగణనలోకి తీసుకోం అసలు వినం మాట ఒక్కొక్కసారి విన్నట్లు నటిస్తాం మధ్య మధ్యలో ఉ అనే నిజం అనో ఓహో అనో అంటూ ఉంటాం ఒక్కొక్కసారి కొంత విని కొంత వినక సెలెక్టివ్ లిజనింగ్ ఆ మోడ్లో ఉంటాం చిన్నపిల్లలు అదే పనిగా మాట్లాడుతుంటే ఈ పద్ధతి అవలంబిస్తాం ఒక్కొక్కసారి మనసు పెట్టి వింటాం కానీ మనలో చాలా కొద్దిమంది మాత్రమే ఐదవ స్థాయిలో వింటారు అదే సహానుభూతి శ్రవణం సహానుభూతి శ్రవణం అంటే నేను హుషారుగా వినడం ప్రతిఫలనంతో వినడం వంటి నైపుణ్యాల మాట చెప్పడం లేదు ఈ నైపుణ్యాలు ఎదుటి వ్యక్తి చెప్పేదాన్ని కేవలం అనుకరించడంలా ఉంటాయి ఆ విధమైన నైపుణ్యాలతో కూడిన శ్రవణం శ్రీ శీల ప్రధానంగా మానవ సంబంధం ప్రధానంగా వినడం కాదు ఇట్లా వినడం ఒక్కొక్కసారి చెప్పేవాడిని అనుమానించే రీతిగా కూడా ఉంటుంది అది తప్పకుండా ఆత్మకథాత్మకంగా కూడా ఉంటుంది మనం శ్రవణ నైపుణ్యాలు ప్రదర్శిస్తే వినేటప్పుడు ఆత్మకథలు చెప్పకపోయినా అవి మన ఆలోచన నిండా ఉంటాయి ప్రతిఫలన నైపుణ్యాలలో వినడం అంటే సమాధానం చెప్పే ఉద్దేశంతో వినడం ఎదుటి వ్యక్తిని అదుపు చేసే ఉద్దేశంతో వినడం మోసం చేసే ఉద్దేశంతో వినడం అన్నమాట సహానుభూతి వినడం అంటే అర్థం చేసుకునే ఉద్దేశంతో వినడం అంటే ముందు అర్థం చేసుకోవడం నిజంగా అర్థం చేసుకోవడం అనేది మళ్ళీ పూర్తిగా భిన్నమైన దృక్పథం సహానుభూతి శ్రవణంలో చెప్పే వ్యక్తి మనస్సులోకి వెళ్ళిపోతాం అతని ఆలోచన విధానంలోకి వెళ్ళిపోతాం ఆ దృక్పథం నుంచి మనము అతను చెప్పే విషయాన్ని చూస్తాం అతను ప్రపంచాన్ని చూసే విధంగానే మనము చూస్తాం అతని దృక్పథం మనకి అర్థమవుతుంది అతను ఎలా భావిస్తున్నాడో అనుభూతిస్తున్నాడో అర్థం చేసుకుంటాం సహానుభూతి అంటే సానుభూతి కాదు సానుభూతి అంటే ఒక రకమైన ఆమోదం తీర్పు అది ఒక్కొక్కప్పుడు సరి అయిన స్పందనే ఒక ఉద్వేగం సాధారణంగా చాలామందికి సానుభూతి కడుపు నింపుతుంది అటువంటి వారు పరాధీనులుగా ఉంటారు సహానుభూతితో వినడం అంటే చెప్పేవారితో పూర్తిగా అంగీకరించడం వారు చెప్పింది ఆమోదించడం కాదు చెప్పేవారిని లోతుగా సంపూర్ణంగా అర్థం చేసుకోవడం మానసికంగాను భౌతికంగానూ కూడా సహానుభూతి శ్రవణం అంటే చెప్పేదంతా గుర్తు పెట్టుకోవడం మాటలతో సహా దాన్ని ప్రతిఫలించడం కాదు భావప్రసార నిపుణులు ఏమంటారంటే మనం చెప్పే మాటల్లో మన భావాలు పది శాతం మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తాయి మరో ముప్పై శాతం మనం చేసే శబ్దాలు ప్రాతినిధ్యం వహిస్తాయి మిగతా అరవై శాతం మన దేహ భాష అంటే బాడీ లాంగ్వేజ్లో ప్రాతినిధ్యం వహిస్తుంది సహానుభూతి శ్రవణంలో మీరు చెవులతో వింటారు మీరు ముఖ్యంగా కళ్ళతో కూడా వింటారు హృదయంతో వింటారు మీరు ఆ మాటల్లోని భావాలను అర్థాలను తెలుసుకోవడానికి వింటారు ప్రవర్తనని అర్థం చేసుకోవడానికి వింటారు వినేటప్పుడు మీ మెదడు యొక్క ఇరు పార్శాలను ఉపయోగిస్తారు మీరు అర్థం చేసుకుంటారు అనుభూతిస్తారు సహానుభూతి శ్రవణం చాలా శక్తివంతమైనది ఎందుకంటే అందులో మీకు కావాల్సిన ఖచ్చితమైన సమాచారం దొరుకుతుంది మీ ఆత్మ చిత్రాన్ని వారిపై ప్రసారం చేయకుండా వారి ఆలోచనల్ని ఉద్దేశాలని వారు అవగాహనను మనమే ఊహించుకోకుండా చెప్పేవారి మనస్సులోని హృదయంలోని వాస్తవికతను అర్థం చేయిస్తుంది మనం అర్థం చేసుకోవడానికే వింటాం మరో మానవుని ఆత్మ సందేశాన్ని అందుకుంటాం అంతేకాదు సహానుభూతి శ్రవణం మన అంతఃకరణల ఖాతాను పెంచుతుంది ఎందుకంటే ఎదుటి వ్యక్తి ఆమోదిస్తేనే తప్ప మనం వేసినదేది ఖాతాలో జమ కాదు మీరెంత కష్టపడి డిపాజిట్ వేసిన అవతల వ్యక్తి దానిని మీ స్వార్థం కోసం అతడికి అతడిని కించపరచడానికి అతని మీద మీరు దయచూపినట్లుగా కపట స్వభావంతో వేసినట్లుగా భావిస్తే అది ఖాతాని పెంచదు సరికదా ఖాతాయే గల్లంతైపోతుంది అతనికి నిజంగా ఏది కావాలో అర్థం చేసుకోలేకపోతే అంతే సహానుభూతి శ్రవణం ఒక చికిత్స లాంటిది అది మనస్సు గాయాలను మాన్పే లేపనంలా పనిచేస్తుంది కొత్త ఊపిరిని ఇస్తుంది ఇప్పుడు మీరు కూర్చుని ఈ పుస్తకం చదువుతున్నప్పుడు హఠాత్తుగా గాలి స్తంభించిందనుకోండి అప్పుడేమవుతుంది అప్పుడు మీరు పుస్తకం గురించి పట్టించుకోరు దేన్ని గురించి పట్టించుకోరు మీకు కావలసిన గాలి గురించి తప్ప బ్రతికి బయటపడటమే అప్పుడు మీకు ఏకైక ఆశయం అదే గాలి మీకు అందుబాటులో ఉంటే దాని గురించి ఆలోచించరు మానవుల ప్రేరణా శక్తి గురించి చెప్పే సూత్రాలలో ఒకటి తీరిన అవసరాలు ప్రేరణనివ్వవు అన్నది తీరని అవసరాలే మనిషికి ప్రేరణనిస్తాయి ఇస్తాయి భౌతికమైన మనుగడ తర్వాత మనిషికి ముఖ్యమైంది మానసికమైన మనుగడ తనని అర్థం చేసుకోవాలని తన విలువలని గుర్తించాలని తనని మెచ్చుకోవాలని గౌరవించాలని ప్రతి వ్యక్తి కోరుకుంటాడు మనం సహానుభూతితో ఎదుటి మనిషిని వింటే ఆ వ్యక్తికి అటువంటి మానసికమైన ఊరట ఉత్సాహం ఇచ్చినట్లే ఆ ఉత్సాహం ఊపిరి ఇచ్చిన తరువాతే సమస్యల పరిష్కారం ప్రభావితం చేయడం వంటివి ఆలోచించాలి ఈ మానసికమైన ఉత్సాహం కలిగించడం అనేది జీవితంలోని ప్రతి రంగంలోనూ భావప్రసారాన్ని ప్రభావితం చేస్తుంది ఒకసారి ఈ ఆలోచన గురించి షికాగోలో ఒక సెమినార్లో చెప్పాను ఆ సాయంత్రం సెమినార్లో పాల్గొన్న వారిని సహానుభూతి శ్రవణం అభ్యాసం చేయమని కోరాను మరుసటి రోజు ఉదయం ఒక అతను నా దగ్గరికి వచ్చాడు నిన్న రాత్రి ఏమైందో తెలుసా ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపార సంబంధమైన వ్యవహారాన్ని నిన్ను రద్దు చేసుకుందాం అనుకున్నాను ఇక్కడే షికాగోలో ఉన్నప్పుడే వారి ప్రిన్సిపల్స్ని న్యాయవాదులని మరొక రియల్ ఎస్టేట్ ఏజెంట్ని కలిశాను నేను ఆ ఒప్పందాన్ని దాదాపు వదులుకుంటున్నానని అనుకున్నాను నేను ఆరు నెలలుగా ఈ వ్యవహారం గురించి శ్రమపడుతున్నాను మొత్తం నా సొమ్మంతా ఇందులోనే పెట్టాను నాకు భయం కలిగింది నేను చెయ్యగలిగిందంతా చేశాను ప్రతి సేల్స్ నైపుణ్యాన్ని ఉపయోగించాను వీలైనన్ని ఆటంకాలు కల్పించడానికి చూశాను ఆఖరి ఆశగా మనం ఈ నిర్ణయాన్ని కొంతకాలం ఆలస్యం చేయవచ్చా అని అడిగాను అయితే ఈ వ్యవహారం అక్కడితో ముగించాలనే ఊపు బాగా ఉంది దీన్ని పొడిగించి పొడిగించి వాళ్ళు విసిగిపోయారు అందుకని నాలో నేనే ఇట్లా అనుకున్నాను ఇవాళ నేను సెమినార్లో నేర్చుకున్న విషయం ఎందుకు ప్రయత్నించకూడదు ముందు అర్థం చేసుకోవడం తరువాత అర్థం అవ్వడం అనేది ఇది ప్రయత్నిస్తే పోయేదేముంది అనుకున్నాను అందుకని నేను వాళ్లతో ఇట్లా అన్నాను మీ ఉద్దేశం ఏమిటో నన్ను అర్థం చేసుకోనివ్వండి నా సిఫారసుల మీద మీ చింత ఏమిటో కూడా అర్థం చేసుకోనివ్వండి అని అవి నాకు అర్థమైనాయని మీరనుకుంటే నా ప్రతిపాదన సరిగ్గా ఉందో లేదో చూద్దాం అన్నాను ఆయన చెబుతున్నప్పుడు ఆయనలో ప్రవేశించడానికి నిజంగానే నేను ప్రయత్నించాను అతని అవసరాలేమిటో చింతలేమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించాను అతను దేనికోసం చింతపడుతున్నాడో ఎలాంటి ఫలితాలు ఆశిస్తున్నాడో నాకు అవుతున్నాయని గ్రహించిన కొద్దీ అతను దాపరికం లేకుండా మాట్లాడాడు చివరికి మా సంభాషణ మధ్యలోనే అతను లేచి ఫోన్ దగ్గరకు వెళ్ళి భార్యకు ఫోన్ చేశాడు మౌత్పీస్కి చెయ్యి అడ్డం పెడుతూ ఈ డీల్ నీకు ఇస్తున్నాం అన్నాడు నాకు మాట పెగలలేదు ఇవాళ దాకా అన్నాడు నా దగ్గరకు వచ్చినతను అతను అంటే నా దగ్గరికి వచ్చిన అతను ఎదుటి వ్యక్తి అంతఃకరణల ఖాతాలో పెద్ద డిపాజిట్ వేయగలిగాడు అతనికి మానసికమైన ఉత్సాహం కలిగించాడు ఒక వ్యవహారంలో సాంకేతిక కోణాల కంటే మానవ కోణం చాలా ముఖ్యమైనది ఔషధం సిఫారసు చేయకముందే రోగనిర్ధారణ చెయ్యటం ముందు అర్థం చేసుకోవటం ఇవి చాలా కష్టమైన పనులు మనం చాలా కాలం వాడిన కళ్ళద్దాలు మరొకరికి ఇవ్వబోవడం సులభమే కానీ ఇట్లా చేస్తే దీర్ఘకాలంలో ఫలితము ఫలిత సాధన శక్తి కూడా కరిగిపోతాయి ఇతరులు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారో అర్థం చేసుకోకపోతే మనం పరస్పరాధార సంబంధాలలో ఉత్తమ ఫలితాలు సాధించలేము మనకి పరస్పర ఫలిత సాధనా శక్తి ఉండదు అంతఃకరణల బ్యాంకు ఖాతా ఉండదు మనతో వ్యవహరించే వారికి తమని మనం అర్థం చేసుకున్నామన్న నమ్మకం లేనప్పుడు సహానుభూతి శ్రవణం కాస్త సాహసోపేతమైనది కూడా ఈ వినే క్రమంలో మీరు కూడా మీ మనస్సు విప్పి మాట్లాడతారు గనుక అందుకు మీకు గట్టి అంతరంగ భద్రత ఉండాలి మీరు దొరికిపోతారు ఇదొక విరోధాభాసం లాంటిది పారాడాక్స్ ఎందుకంటే ఎదుటి వ్యక్తిని ప్రభావితం చేసే క్రమంలో మనం కూడా ప్రభావితలమవుతాం అవుతాం అంటే మనం నిజంగా అర్థం చేసుకోవాలి అందుచేత అలవాట్లు ఒకటి రెండు మూడు అనేవి పునాది వంటివి అవి మీకు నిశ్చలమైన అంతరంగాన్ని ఇస్తాయి సిద్ధాంత కేంద్రీయతని కల్పిస్తాయి బయట నుంచి వచ్చే ఒత్తిడులను ఆత్మబలంతో ప్రశాంత చిత్తంతో ఎదుర్కోగలుగుతారు నెక్స్ట్ మందిచ్చే ముందు వ్యాధి నిర్ధారణ చెయ్యాలి డయాగ్నోస్ బిఫోర్ యు ప్రిస్క్రైబ్ ఆచరించడంలో కొంత సాహసం అవసరమైనా కష్టంతో కూడుకున్నదైనా ముందు అర్థం చేసుకోండి లేదా మందిచ్చే ముందు వ్యాధి నిర్ధారణ చెయ్యండి అనే సిద్ధాంతం జీవితంలో అనేక అంశాలలో సరియైన సిద్ధాంతం వృత్తి నిపుణులందరికీ వైద్యునికైనా కంటి అద్దాల నిపుణునికైనా ఇది చాలా ముఖ్యం మనకి వ్యాధి నిర్ధారణలో నమ్మకం లేకపోతే వైద్యుడిచ్చే మందు పట్ల విశ్వాసం ఉండదు మా అమ్మాయి జెన్నీకి అప్పుడు రెండు నెలల వయసు ఒక శనివారం తనకి సుస్థి చేసింది మా కాలనీలో ఆ రోజు ఫుట్బాల్ గేమ్ ఉంటుంది ప్రతి వాళ్ళు అందులో నిమగ్నమైపోతారు అది చాలా ముఖ్యమైన గేమ్ దాదాపు అరవై వేల మంది చూడ్డానికి వస్తారు నేను శాండ్రా కూడా వెళ్ళే వాళ్ళమే కానీ జెన్నీని వదిలి వెళ్ళొద్దనుకున్నాం తనకి వాంతులు విరేచనాలు అవుతున్నాయి మా డాక్టర్ కూడా ఆట చూడ్డానికి వెళ్ళి ఉన్నాడు ఆయన మా ఇంటి డాక్టర్ కాడు కానీ పిలిస్తే పలుకుతాడు జెన్నీకి సుస్థి ఎక్కువ కావడంతో మేము డాక్టర్ని సలహా అడగాలనుకున్నాం శాండ్రా స్టేడియంకి డైల్ చేసి డాక్టర్కి పేజ్ ఇప్పించింది అప్పుడు ఆట మంచి పట్టులో ఉండే సమయం డాక్టర్ ఏమిటి ఏమైంది అని అడిగాడు నేను మిస్సెస్ కవిని డాక్టర్ మా పాప జెన్నీ గురించి అన్నది శాంట్రా ఏమైంది అన్నాడు ఆయన శాండ్రా పాప వ్యాధి లక్షణాలు చెప్పింది సరే నేను మందు చెబుతాను మీ ఫార్మసీ పేరు చెప్పండి అన్నాడు ఆయన ఫార్మసీ పేరు చెప్పి ఫోన్ పెట్టిన తరువాత శాంట్రాకి తన పాప వయస్సు చెప్పలేదనే సంగతి గుర్తొచ్చింది తన డాక్టర్కి పూర్తి సమాచారం ఇవ్వలేదనిపించింది జెన్నీకి రెండే నెలలని ఆయనకి గుర్తుందంటావా అన్నాను నేను ఉంటుంది ఖాయంగా అంది శాంట్రా కానీ ఆయన మన ఇంటి డాక్టర్ కాదు పాపకి ఎప్పుడూ మంది ఇవ్వలేదు కానీ ఆయనకి పాప సంగతి తెలుసు ఆయనకి పాప వయసు తెలుసు అని గట్టిగా నమ్మకపోతే ఆయన చెప్పిన మందు ఇవ్వగలవా శాండ్రా మౌనంగా ఉండిపోయింది అయితే ఏం చెయ్యాలి ఇప్పుడు మళ్ళీ ఫోన్ చెయ్యి అన్నాను నువ్వే చెయ్యి అంది శాండ్రా నేను చేశాను మళ్ళీ స్టేడియంకి డాక్టర్ మీరు ప్రిస్క్రిప్షన్ ఇచ్చినప్పుడు పాపకి రెండు నెలలని మీకు తెలుసా అని అడిగాను లేదు అని డాక్టర్ ఆశ్చర్యపడ్డాడు నాకు తెలీదు మీరు ఫోన్ చేయడం మంచిదైంది ఇప్పుడే మందు మారుస్తాను అన్నాడు మీకు వ్యాధి నిర్ధారణ పట్ల నమ్మకం లేకపోతే ముందు మందు మీద కూడా నమ్మకం ఉండదు ఈ సూత్రం అమ్మకాలకు కూడా వర్తిస్తుంది ఒక ప్రభావవంతుడైన సేల్స్ మ్యాన్ తన వినియోగదారుల అవసరాలు వారి ఆలోచనలు వారి పరిస్థితులు ముందుగా అర్థం చేసుకుంటాడు ఔత్సాహికుడైన సేల్స్మెన్ తన ఉత్పత్తుల్ని అమ్ముతాడు అదే నిపుణుడైన సేల్స్మెన్ అవసరాలకు సమస్యలకి పరిష్కారాలు అమ్ముతాడు నా ఉత్పత్తి కానీ నా సేవ కానీ మీ అవసరాలు తీర్చేది కాదు అని చెప్పే నిజాయితీ అతనికి ఉంటుంది ఔషధం సూచించే ముందు రోగనిర్ధారణ చేయడం అనేది న్యాయశాస్త్రానికి కూడా వర్తిస్తుంది అది చాలా ముఖ్యమైనది కూడా నిపుణుడైన లాయర్ ముందుగా పరిస్థితిని అర్థం చేసుకోవడానికి అవసరమైన విషయాలన్నింటినీ సేకరిస్తాడు చట్టాలను ప్రెసిడెంట్స్ను అర్థం చేసుకుంటాడు తరువాత కేసును సిద్ధం చేస్తాడు ఒక సమర్థుడైన లాయర్ ముందుగా తన ప్రత్యర్థి ఎట్లా కేసుని తయారు చేసుకుంటాడో కూడా వ్రాసుకుంటాడు ఒక వస్తువుని డిజైన్ చేయడంలో కూడా ఈ సూత్రం వర్తిస్తుంది ఎవరైనా వినియోగదారులను గురించిన పరిశోధన శుద్ధ దండగా మనం వస్తువులు డిజైన్ చేయాలి అనడం ఊహించగలరా దాన్నే మరో మాటలో చెప్పాలంటే వినియోగదారుల కొనే అలవాట్లని ఉద్దేశాలని మర్చిపోండి కేవలం వస్తువుని రూపొందించండి అనడం అన్నమాట ఇది ఎప్పుడూ పనిచేయదు ఒక మంచి ఇంజనీర్ ఒక వంతెన నిర్మించే ముందుగా పనిలో ఉండే ఇబ్బందులని శక్తులని అంచనా వేస్తాడు ఒక మంచి ఉపాధ్యాయుడు పాఠం చెప్పే ముందు క్లాసు యొక్క స్థాయిని అంచనా వేస్తాడు ఒక మంచి విద్యార్థి తను నేర్చిన చదువును ముందు అర్థం చేసుకుని తరువాత ఆచరణలో పెడతాడు ఒక మంచి తండ్రి లేక తల్లి పిల్లల్ని ముందు అర్థం చేసుకుని కానీ తీర్పులివ్వరు మంచి తీర్పుకి విచక్షణకి కీలకమైంది అవగాహన ముందే తీర్పులు చేస్తే విషయం ఎప్పటికీ అర్థం కాదు జీవితంలో ప్రతి అంశంలోనూ ముందు అర్థం చేసుకోండి అనే సూత్రం ప్రత్యక్షమవుతూనే ఉంటుంది పరస్పర సంబంధాలలో ఎక్కువ శక్తివంతమైన సాధారణ సూత్రం ఇది నెక్స్ట్ నాలుగు ఆత్మకథాత్మక స్పందనలో ఫోర్ ఆటోబయోగ్రఫికల్ రెస్పాన్సెస్ మనం వినడమే ఆత్మక కథాత్మకంగా వింటాం కాబట్టి ఈ నాలుగు విధాలుగా స్పందిస్తూ ఉంటాం మనం అంచనాలు వేస్తాం చెప్పేవారితో మనం అంగీకరించినా లేకపోయినా మనం శోధిస్తాం మనం దృక్పథం నుంచే మన ప్రశ్నలు వేస్తాం సలహాలు ఇస్తాం మన అనుభవాల ప్రాతిపదికనే మనం సలహాలు ఇస్తాం మనం వ్యాఖ్యానిస్తాం వారు చెప్పేదాని వారి ఉద్దేశాలను వారి ప్రవర్తనను మన ప్రవర్తనతో మన ఉద్దేశాలతో సరిపడేలా అర్థం చెప్పుకుంటాం వ్యాఖ్యానిస్తాం ఈ స్పందనలన్నీ మనకి సహజంగా వస్తాయి ఇవి మనలో ఇంకిపోతాయి ఇటువంటి నమూనాల మధ్య మనం నిరంతరం జీవిస్తూ ఉంటాం నిజంగా అర్థం చేసుకునే విధానాన్ని ఇవ్వెలా ఇవెలా ప్రభావితం చేస్తున్నాయో చూద్దాం నేను మా అబ్బాయితో సంభాషించడానికి ప్రయత్నిస్తున్నాను అనుకోండి వాడు నాకు తను చెప్పేదంతా వివరంగా చెప్పేదాకా చెప్పేదాకా ఆగకుండా నేను విషయాన్ని ముందే అంచనా వేసేస్తే వాడు నా దగ్గర మనసు విప్పి మాట్లాడగలడా వాడికి నేను మానసికమైన ఉత్సాహాన్ని ఊపిరిని ఇస్తున్నానా నేను ప్రశ్నలు అడిగి శోధన ప్రారంభించాననుకోండి వాడు ఎలా భావిస్తాడు శోధన అంటే ప్రశ్నల మీద ప్రశ్నలు అడగడం అవి ఆత్మ అదుపు చేసేవిగా ఒక్కొక్కసారి ఆక్రమణ చేసేవిగా ఉంటాయి అవి తార్కికంగా కూడా ఉంటాయి తార్కిక భాష వేరు ఉద్వేగాల సంవేదనల భాష వేరు రోజంతా ప్రశ్నల మీద ప్రశ్నలు గుప్పించి కూడా ఇంకొకరికి ఏది ముఖ్యమో తెలుసుకోలేకపోవచ్చు పిల్లలకి తల్లిదండ్రులు సన్నిహితం కాలేకపోవడానికి ఈ ప్రశ్నల పరంపర కూడా ఒక కారణం ఎలా ఉంది బాబు స్కూల్ చదువు బాగుంది ఏమిటి విశేషాలు ఏం లేవు స్కూల్లో ఉత్సాహంగా ఏం జరుగుతోంది ఏం లేదు వారాంతానికి నీ ప్రోగ్రాం ఏమిటి తెలీదు ఇలా ఉంటాయి సంభాషణలు మళ్ళీ ఈ పిల్లలే వాళ్ళ స్నేహితులతో మాట్లాడేటప్పుడు ఫోన్ని వదలనే వదలరు ఎవరు పిలిచినా పలకరు తల్లిదండ్రులకి మాత్రమే ఒకటి రెండు మాటలతో జవాబులు చెప్తారు వాళ్ళు భోజనం చేసి రాత్రి పడుకోవడానికి ఒక మోటల్లా ఉంటుంది ఇల్లు తల్లిదండ్రులతో భావాలు పంచుకోరు మనసు విప్పి మాట్లాడరు నిజం మాట్లాడితే వాడు ఎప్పుడు మనసు విప్పి మాట్లాడినా తల్లిదండ్రులు వాడి పొట్ట మీద ఏనుగు పాదం పెట్టి అణిచినట్లుగా నేను చెప్పానుగా అదంతే అని ఆత్మకథ తెలుస్తారు ఇటువంటి స్పందనలు మనలో ఎంతగా ఇంకిపోయాయంటే అవి ఎప్పుడు వాడుతున్నామో కూడా మనం గమనించం ఈ విషయాన్ని గురించి నేను దేశంలో అనేక చోట్ల అనేక సెమినార్లలో బోధించాను మేము సహానుభూతి శ్రవణాన్ని నటించి చూపించినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయేవారు వాళ్ళ నమూనా స్పందనల్ని గుర్తించేవారు సహానుభూతి శ్రవణం అనేది భావప్రసారంలో ఎంత అద్భుతమైన ఫలితాలనిస్తుందో గ్రహించేవారు చాలా మందికి ముందు అర్థం చేసుకోండి అనే సూత్రం మొత్తం అలవాట్లన్నింటిలోనూ చాలా ఆచరణాత్మకంగా అనిపించింది ఒక తండ్రికి యుక్త వయస్కుడైన అతని కొడుకి మధ్య ఒక నమూనా సంభాషణ చూడండి మనం చెప్పుకున్న నాలుగు స్పందనల్ని తండ్రి మాటల్లో గుర్తించండి డాడ్ ఇంకా చాలు స్కూల్లో విసికెత్తిపోయాను ఏమైంది బాబు అసలు అందులో నాకేం అర్థం కావడం లేదు పనికొచ్చేది ఏం కనిపించడం లేదు అవును నీకు ఇంకా స్కూల్లో చదవడం వల్ల వచ్చే లాభాలు అర్థం కావడం లేదు నీ వయసులో ఉండగా నేను కూడా అట్లాగే అనుకునేవాణ్ణి నాకింకా గుర్తే కొన్ని క్లాసులు దండుగా అనిపించేది కానీ తరువాత ఆ క్లాసులు నాకు చాలా ఉపయోగపడ్డాయి కాస్త నిలదొక్కుకో కాస్త టైం ఇవ్వు పది సంవత్సరాల టైం ఇచ్చాను ఆటో మెకానిక్గా నాకు ప్లస్ ఫోర్ ఎంతైతే ఏమిటి ఆటో మెకానిక్ ఏమిటి తమాషా చేస్తున్నావా నేను కాదులే జోని చూడండి స్కూల్ మానేశాడు కార్ల మీద పని చేస్తున్నాడు బాగా డబ్బు సంపాదిస్తున్నాడు అది ఆచరణాత్మకం పనికొచ్చే పని ముందు అట్లాగే అనిపిస్తుంది కానీ కొన్నాళ్ళు పోయాక జోకి స్కూల్కి ఎందుకు మానేశానా అని అనిపించవచ్చు నువ్వు ఆటో మెకానిక్వి కావాలనుకోవడం లేదు అంతకన్నా మంచి పని చేయడానికి కావలసిన చదువు నువ్వు చదవాలి నాకేం తెలీదు కానీ జో పరిస్థితి బాగుంది చూడు బాబు నువ్వు నిజంగా చదవడానికి ప్రయత్నించావా ఇప్పటికి రెండేళ్ళుగా హై స్కూల్లో ఉన్నాను చాలా ప్రయత్నించాను శుద్ధ దండుగా అది చాలా ప్రతిష్టాత్మకమైన స్కూలు వాళ్ళని కాస్త గౌరవించు నేనే కాదు తక్కిన వాళ్ళు కూడా నాలాగే అనుకుంటున్నారు నీకు తెలుసా నిన్నందులో చేర్చడానికి నేను మీ అమ్మ ఎన్ని త్యాగాలు చేశామో ఇంత దూరం వచ్చాక నువ్వు స్కూల్ మానడానికి వీల్లేదు మీరు త్యాగం చేశారని తెలుసు డాట్ కానీ త్యాగం చేసేటంత విలువ దానికి లేదు చూడు నువ్వు టీవీ చూ టీవీ చూసేదానికన్నా ఎక్కువ టైం హోంవర్క్ చేయడానికి వినియోగిస్తే చూడ్డా ఎంత మాట్లాడటం అనవసరం వద్దులే ఇట్లా మనం మాట్లాడుకోవద్దు తండ్రి ఉద్దేశాలు నిశ్చయంగా మంచివే అతను కొడుక్కి సహాయం చేయాలనుకున్నది నిజమే కానీ అతను కొడుకుని అర్థం చేసుకోవడం నిజంగా మొదలుపెట్టాడా ఇప్పుడు కొడుకు దృష్టిలో నుంచి చూద్దాం అతని మాటలు కాదు అతని భావాలు ఆలోచనలు వాటిని బ్రాకెట్స్లో ఇచ్చాం చూడండి తండ్రి ఆత్మకథాత్మక స్పందనల్ని కూడా గమనించండి ఇంకా చాలు డాడ్ స్కూల్తో విసిగిపోయాను ఈ విషయం నీ దృష్టికి తేవాలనుకుంటున్నాను అనేది బ్రాకెట్లోది ఏమైంది బాబు బ్రాకెట్లో మీకు ఆసక్తి కలిగింది మంచిదే కొడుకు అసలు నాకేం అర్థం కావడం లేదు పనికొచ్చేదేం ఏం కనిపించడం లేదు బ్రాకెట్లో నాకు స్కూల్తో సమస్య ఉంది నాకు బాగాలేదు అవును నీకు ఇంకా స్కూల్లో చదవడం వల్ల వచ్చే లాభాలు అర్థం కావడం లేదు నీ వయస్సులో ఉండగా నేను అట్లాగే అనుకునేవాడిని బ్రాకెట్లో ఆహా ఇప్పుడు ఈయన గారి ఆత్మకథలో మూడో అధ్యాయం మొదలైంది నేను మాట్లాడాలనుకున్నది ఇది కాదు ఆయన ఎన్ని మైళ్ళు మంచులో బూట్లు లేకుండా నడిచేవాడో నాకేమిటి నడిచి నాకేమిటి నా సమస్య గురించి మాట్లాడాలి నాకు గుర్తే నేను కూడా ఇట్లాగే కొన్ని క్లాసులు శుద్ధ దండుగా అనుకునేవాణ్ణి అవే నాకు తరువాత బాగా ఉపయోగపడ్డాయి కాస్త నిలదొక్కుకో కాస్త టైం ఇవ్వు బ్రాకెట్లో టైం నా సమస్యని పరిష్కరించదు నీతో చెప్పాలి మొత్తం చెప్పేయాలి పది సంవత్సరాలు టైం ఇచ్చాను ఆటో మెకానిక్గా నాకు ఎక్స్ప్రెస్ ఫోర్ ఎంతైతే ఏమిటి ఆటో మెకానిక్ ఏమిటి తమాషా చేస్తున్నావా బ్రాకెట్లో నేను ఆటో మెకానిక్ అయితే ఆయన నన్ను ఇష్టపడడు నేను స్కూల్ చదువు పూర్తి చేయకపోతే ఆయన నన్ను ఇష్టపడడు ఇప్పుడు నేను అన్నదాన్ని నేను సమర్థించుకోవాలి నేను కాదులే జోని చూడండి స్కూల్ మానేశాడు కార్ల మీద పనిచేస్తున్నాడు బాగా డబ్బు సంపాదిస్తున్నాడు ఇది ఆచరణాత్మకం పనికొచ్చే పని ఇప్పుడు అట్లాగే అనిపిస్తుంది కానీ కొన్నాళ్ళు పోయాక జోకి స్కూల్ ఎందుకు మానేశానా అనిపించవచ్చు ఆహా ఇప్పుడు స్కూల్ చదువు విలువ గురించి పదహారవ ఉపన్యాసం వచ్చింది నువ్వు ఆటో మెకానిక్వి కావాలనుకోవడం లేదు నీకు ఎలా తెలుసు డాడ్ అంటే బ్రాకెట్లో నీకు ఎలా తెలుసు డాడ్ నేను కావాలనుకుంటున్నాను నీకేమైనా తెలుసా అంతకన్నా మంచి పని చేయడానికి కావలసిన చదువు నువ్వు చదవాలి నాకేం తెలీదు కానీ జో పరిస్థితి బాగుంది చూడు బాబు నువ్వు నిజంగా చదవడానికి ప్రయత్నించావా బ్రాకెట్లో మనం చుట్టూ తిరుగుడు వ్యవహారం చూ చేస్తున్నావు డాడ్ నువ్వు నిజంగా వింటే నేను నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలనుకుంటున్నా బాబు నువ్వు నిజంగా చదవడానికి ప్రయత్నించావా ఇప్పటికీ రెండేళ్లుగా హై స్కూల్లో ఉన్నాను చాలా ప్రయత్నించాను శుద్ధ దండుగా అది చాలా ప్రతిష్టాత్మకమైన స్కూలు వాళ్ళని కాస్త గౌరవించు బ్రాకెట్లో నిజమే కదా గొప్ప స్కూల్ ఇప్పుడు మనం విశ్వసనీయత గురించి మాట్లాడుతున్నాం నేను మాట్లాడాలనుకున్నది మాట్లాడనిస్తే బాగుండును నీకు తెలుసా నిన్న ఇందులో చేర్చడానికి మీ అమ్మ నేను ఎన్ని త్యాగాలు చేశామో ఓహ్ ఇప్పుడు అపరాధభావం కలిగించే ప్రయత్నం నేనే మందమతిని కావచ్చు స్కూల్ గొప్పది అమ్మా నాన్న గొప్పవాళ్ళు నేనే మందమతిని ఇదంతా బ్రాకెట్లో ఇంత దూరం వచ్చాక నువ్వు స్కూలు మానడానికి వీల్లేదు మీరే త్యాగం చేశారు నిజమే డాడ్ కానీ దానికి అంత విలువ లేదు బ్రాకెట్లో నీకు అస్సలు అర్థం కావటం లేదు చూడు నువ్వు టీవీ చూసేదానికన్నా ఎక్కువ సమయం హోంవర్క్ చేయడానికి వినియోగిస్తే బ్రాకెట్లో అది కాదు సమస్య డాడ్ సమస్య అది కానే కాదు నేను చెప్పలేను చూడు డాడ్ ఇంత మాట్లాడడం అనవసరం వద్దులే ఇట్లా మనం మాట్లాడుకోవద్దు చూసారు కదా కేవలం మాటల ద్వారానే ఎదుటి మనిషిని అర్థం చేసుకోవటం ఎంత పరిమితంగా ఉంటుందో ముఖ్యంగా మన కళ్ళజోడు అంటే దృష్టి కోణంలో నుంచి ఎదుటి మనిషిని చూస్తే తన ఆత్మకథను మనకు అర్థం చేయించాలని ప్రయత్నించే వాళ్ళకి మన ఆత్మకథ వినిపిస్తే ఎట్లా ఉంటుందో చూడండి మనొక వ్యక్తి అంతరంగంలోకి ప్రవేశించి అతను ప్రపంచాన్ని ఎట్లా చూస్తున్నాడో గ్రహించడం ఎట్లా సాధ్యపడుతుంది మన శీల సంపదతో సానుకూలమైన అంతఃకరణల ఖాతా ద్వారా సహానుభూతి శ్రవణం ద్వారా గాఢమైన కోరిక ద్వారా అది సాధ్యమవుతుంది సహానుభూతి శ్రవణానికి తోడ్పడే నైపుణ్యానికి నాలుగు దశలున్నాయి మొదటిది అన్నింటికన్నా తక్కువ ప్రభావం కలది అనుకరణ ఈ నేర్పుని ప్రతిఫలన క్రియాశీలమైన శ్రవణంతో చెబుతారు శీల సంపద మానవ సంబంధాల పునాది లేకుండా దానిని ఉపయోగించడం ఎదుటివారిని అవమానించినట్లే వారు ముడుచుకుపోయేలా చేస్తుంది ఈ నేర్పు ఇది మొదటి దశ నైపుణ్యం ఎందుకంటే ఇందులో కనీసం ఇతరులు చెప్పేది వినడమైన ఉంటుంది అనుకరణ సులభమే ఒకరి పెదవుల నుంచి వెలువడే మాటల్ని పునరుచ్చరించడం అన్నమాట మీకు మీ మెదడును ఉపయోగించే అవసరమే ఉండదు ఇంకా చాలు డాడ్ స్కూల్ అంటే విసుగెత్తిపోయింది నీకు స్కూల్ అంటే విసుకెత్తిపోయింది అవతల వాళ్ళు చెప్పింది మీరు తిరిగి అన్నారు మీరు అంచనా కట్టలేదు శోధించలేదు సలహా ఇవ్వలేదు దాని అర్థాన్ని మీ దృక్పథంలో నిర్వచించలేదు అయితే మీరు వింటున్నారని తెలియజేశారు అయితే అర్థం చేసుకోవడానికి వినడం ఒక్కటే చాలదు కదా సహానుభూతి శ్రవణంలో రెండవ దశ చెప్పిన దానిని మార్చి చెప్పడం ఇది ఇంకొంచెం ప్రభావవంతమైనది కానీ మాటలకే పరిమితమైనది చాలు డాడ్ స్కూల్ అంటే విసుగెత్తింది నువ్వు స్కూల్కి ఇంకా వెళ్ళదలచలేదా ఈసారి మాటల అర్థాన్ని మీ మాటల్లో పెట్టారు ఇప్పుడు అతను చెప్పిన దాని గురించి ఆలోచించారు మెదడు యొక్క హేతువు తర్కంగల పార్శ్వంతో ఎడమ పార్శ్వంతో మూడవ దశలో మీ మెదడుకు కుడి పార్శ్వం రంగంలోకి వస్తుంది అందులో భావాన్ని ప్రతిఫలిస్తారు ఇంకా చాలు డాడ్ స్కూల్ అంటే విసుగొచ్చింది నిజంగా నీకు బాగా విసుగొచ్చినట్లుంది విసుగు అనేది ఒక అనుభూతి స్కూలు అనేది సారం మీరు అతనిచ్చిన సమాచారాన్ని మీ మెదడు రెండు వైపుల నుంచి స్వీకరిస్తున్నారు ఇప్పుడు మీరు నాలుగవ దశ సహానుభూతి శ్రవణ నైపుణ్యాన్ని ఉపయోగిస్తే అనూహ్యమైన ఫలితాలు వస్తాయి ఇప్పుడు మీరు అర్థం చేసుకోవడానికి నిజంగా ప్రయత్నిస్తున్నారు అతని మాటల్ని మీ మాటల్లోకి తర్జుమా చేసుకున్నారు అతన్ని అనుభూతిని ప్రతిఫలించారు ఇట్లా చేసినందువలన అతనికి కొంత ఊపిరిని ఉత్సాహాన్ని ఇచ్చారు అతని ఆలోచనల్ని అనుభూతుల్ని బయటకి తెచ్చేందుకు సాయం చేశారు మీకు నిజంగా అతని మాటలు వినాలనే కోరిక ఉందని అర్థం చేసుకోవాలనే కోరిక ఉందనే విశ్వాసం పెరుగుతుంది అతని మనస్సులో ఉండే భావాలకు అతను మీకు అందజేస్తున్న సమాచారానికి మధ్య నుండే దూరం తగ్గిపోతుంది అది ఆత్మ నుంచి ఆత్మకి జరిగే భావ ప్రవాహం అవుతుంది అతను మనసులో ఒకటి అనుకుని బయటికి ఒకటి అనడు అతని హృదయంలోని సున్నితమైన భావాలను మీకు నమ్మకంగా చెబుతాడు డాడ్ ఇంకా చాలు స్కూల్ అంటే విసుగెత్తింది అంటే నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను మీ దృష్టికి తేవాలనుకుంటున్నాను అని అర్థం నీకు నిజంగా స్కూల్ అంటే విసుగొచ్చింది అవును అదే నేను భావిస్తున్నాను అని దీని అర్థం నిజంగా అది అసలు పనికిరాదు నాకు ఒక్క విషయం అర్థం కావడం లేదు స్కూలు ఉపయోగపడడం లేదని నువ్వు భావిస్తున్నావు అంటే బ్రాకెట్లో నన్ను ఆలోచించుకోనివ్వు అదే అదేనా నేను అనుకున్నది అవును నాకు ఉపయోగపడేది ఏది అక్కడ నేను నేర్చుకోవడం లేదు జో సంగతి చూడండి అతను స్కూలు మానేశాడు కాళ్ళు బాగు చేయడం నేర్చుకుంటున్నాడు డబ్బు కూడా సంపాదిస్తున్నాడు అది పనికొచ్చే పని అంటే ఆచరణీయం అయిన పని అంటే జో చేసిన పని మంచిదని నీ ఉద్దేశమా అవునా అవును ఒక విధంగా అంతే ఇప్పుడు డబ్బు సంపాదిస్తున్నాడు కొన్నాళ్ళకి అది తప్పనిపిస్తుందేమో అంటే జో తప్పు నిర్ణయం తీసుకున్నాడంటారా అంతే అతనేం వదులుకున్నాడో చూడు అంటే మనకి చదువు లేనిదే ఈ ప్రపంచంలో బతకలేం చదువు నిజంగా ముఖ్యమే అవును అదే నేననేదిను నీకు డిప్లొమా లేకపోతే కాలేజీకి వెళ్ళలేవు ఉద్యోగాలు రావు అప్పుడేం చేస్తావు నీకు చదువు అవసరం అది నీ భవిష్యత్తుకి ముఖ్యం అవును నిజంగా నాకు దిగులుగా ఉంది విను అమ్మకి చెప్పకు చెప్పకేం మీ అమ్మకి తెలియకుండా ఉండాలంటావా అంటే నిజంగా కాదు చెప్పవచ్చులే ఎట్లా అయినా ఆవిడ తెలుసుకుంటుంది ఇవాళ ఒక పరీక్ష అయింది చదివే పరీక్ష ఏమన్నారో తెలుసా నేను నాలుగవ గ్రేడ్ లెవెల్లో చదువుతున్నానంట నేను జూనియర్ హై స్కూల్లో ఉన్నాను ఇంకా నాలుగవ గ్రేడ్ స్థాయిలో చదువుతున్నానంటున్నారు నిజంగా అర్థం చేసుకోవడంలో ఎంత తేడా ఉందో చూడండి మనం సమస్య ఏమిటో తెలుసుకోకపోతే ఎంత సరి అయిన సలహా అయినా పెసరంత పనిచేయదు మన సొంత ఆత్మకథల్లో మునిగి తేలితే మనకి సమస్య ఎప్పటికీ అర్థం కానే కాదు ఇతరుల్ని అర్థం చేసుకోవడానికి మనకి కళ్ళజోళ్ళలోంచి చూడడం మానేయాలి మన కళ్ళ చూడడం మానేయాలి ఇతరుల్ని అర్థం చేసుకోవడానికి మన కళ్ళ జోళ్లలోంచి చూడడం మానేయాలి నేను స్కూలు ఎగ్గొడతాను డాడ్ ఎగ్గొట్టడం అంటే ఇంకా నేను పూర్తిగా మానేసినా మానేయొచ్చు నువ్వు నలిగిపోతున్నావు సందిగ్ధంలో పడ్డావు నేనేం చెయ్యాలి అనుకుంటున్నావు డాడ్ ముందు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన తండ్రి ఒక సాధారణ వ్యవహారంలా కాక దానిని పరిణామశీలంగా మలుచుకునే అవకాశం తీసుకున్నాడు పని కానిచ్చుకుని పోయే తీరుగా కాక తనిప్పుడు కొడుకులో పరిణామానికి దారి తీసే ఒక ప్రభావాన్ని కలుగజేసే అవకాశం తీసుకున్నాడు ఈ పరిణామం కొడుకులోనే కాక వాళ్ళిద్దరి మధ్య ఉండే సంబంధంలో కూడా సంభవిస్తుంది తన ఆత్మకథను పక్కన పెట్టి కొడుకు అంతర్యాన్ని అర్థం చేసుకునే క్రమంలో తన అంతఃకరణల ఖాతాను కూడా పెంచుకున్నాడు అదే క్రమంలో కొడుక్కి కూడా తన మనస్సులోని మాటల్ని పొరలు పొరలుగా బయటకు చెప్పే శక్తిని కూడా ఇచ్చాడు ఇప్పుడు తండ్రి కొడుకులిద్దరూ ఒక సమస్యని ఒకే వైపు నుంచి చూస్తున్నారు ఎదురు బొదురుగా కూర్చుని ఒకరినొకరు చూసుకుంటూ కాకుండా కొడుకు తండ్రి ఆత్మకథని తెరిచి సలహా అడుగుతున్నాడు సలహా ఇచ్చే ముందు తండ్రి కూడా కొడుకు చెప్పే సమాచారాన్ని అర్థం చేసుకోగలగాలి అతని స్పందన హేతుబద్ధంగా తార్కికంగా ఉంటే తండ్రి అతన్ని ప్రశ్నలు అడిగి సలహా ఇవ్వవచ్చు కొడుకు స్పందన ఉద్వేగభరితంగా ఉంటే మళ్ళీ సహానుభూతితో వినాల్సి ఉంటుంది నువ్వు కొన్ని విషయాల్ని ఆలోచించాలి బాబు ఏం విషయం డాడ్ నువ్వు చదవడంలో వెనకపడ్డావని అన్నారన్నావు కదా ఆ విషయంలో ఏదైనా ప్రత్యేక సహాయం తీసుకోవడం లాంటిది మీ స్కూల్లో ఏదైనా ట్యూటరింగ్ లాంటిది ఉందేమో నేను కనుక్కున్నాను డాడ్ అందుకు రెండు రాత్రులు శనివారం పూర్తిగా చాలా సమయం పెట్టాలి కొడుకు కంఠంలో ఉద్వేగం గమనించి తండ్రి సహానుభూతిలోకి వెళ్ళాడు అది చాలా శ్రమతో కూడిన పని అంతేకాదు నేను ఆరో గ్రేడ్లో వారికి కోచింగ్ ఇస్తానని కూడా చెప్పాను వాళ్ళని నిరాశపరచడం నీకు ఇష్టం కాదు కదా కానీ నేను చెప్పేది వినండి ట్యూటరింగ్ నిజంగా నాకు సాయపడుతుందంటే నేను ప్రతి సాయంత్రం వెళ్ళేవాడిని ఈ పిల్లలకి ఎవరినైనా ఏర్పాటు చేసేవాడిని నీకు నిజంగా సాయం కావాలి కానీ అది నీకు సాయపడుతుందో లేదోనని సందేహం కదా అంటే అది నిజంగా ఉపయోగిస్తుందంటారా డాడీ కొడుకు ఇప్పుడు దాపరికం లేకుండా మాట్లాడుతున్నాడు తార్కికంగా కూడా ఉన్నాడు తండ్రి ఆత్మకథని తెరుస్తున్నాడు కొడుకులో పరిణామం కలిగించే అవకాశం తండ్రికి మళ్లీ ఇస్తున్నాడు కొన్ని సమయాల్లో వ్యక్తుల్లో పరిణామం రావడానికి బయట నుంచి సలహాల అవసరం ఉండదు వాళ్ళకి మనస్సు విప్పి చెప్పే అవకాశం ఇచ్చినప్పుడు వారి సమస్యల్ని బయటకు చెప్పే క్రమంలోనే పరిష్కారాలు వారికే తడతాయి కొన్ని సమయాల్లో వారికి నిజంగా సలహా కావాలి అసలు విషయం ఏమిటంటే సలహా కోరిన వ్యక్తి సంక్షేపాన్ని సంక్షేమాన్ని మనస్ఫూర్తిగా కోరుకుని అతను చెప్పేది సహానుభూతితో వినడం అప్పుడు అతన్ని తన సమస్యని చెప్పనిచ్చి అతన్ని పరిష్కారం గురించి ఆలోచించుకొనివ్వాలి ఆ సమయం అతనికి ఇవ్వాలి ఉల్లిపాయ పొరలను ఒకటొకటిగా లోపలి మెత్తని పొర వచ్చేదాకా ఒలుచుకుంటూ పోయినట్లు మీరు అర్థం చేసుకోవాలనే అర్థమైన హృదయంతో వింటే వాళ్ళు తమ మనసు ఎట్లా విప్పి చెబుతారో చూసి మీరు నిజంగా ఆశ్చర్యపడతారు పిల్లలు తమ స్నేహితులతో కంటే తల్లిదండ్రులతోనే ఎక్కువ దాపరికం లేకుండా మాట్లాడాలనుకుంటారు తల్లిదండ్రులు తమని బేషరతుగా ప్రేమిస్తున్నారని తమని ఎగటాళి చెయ్యరని చెప్పిన తరువాత తీర్పులు ఇవ్వరని అప్పుడు కూడా ప్రేమిస్తారని పిల్లలు నమ్మినప్పుడు వాళ్ళు ముందు అన్ని తల్లిదండ్రులకే చెబుతారు కపటం లౌక్యం లేకుండా నిజంగా అర్థం చేసుకోవాలనే కోరిక మీకుంటే అవతల వ్యక్తి నుంచి వచ్చే జ్ఞానము అవగాహన మిమ్మల్ని చికితుల్ని చేస్తాయి అయితే ప్రతి సందర్భంలోనూ సహానుభూతి కోసమే మనం సంభాషించనక్కర్లేదు ఒక్కొక్కసారి మాటలు వాటంతటవే వస్తూ ఉంటాయి అందుకే సంభాషణ నైపుణ్యం ఒక్కటే చాలదని చెప్పేది పై విధమైన అవగాహన నైపుణ్యాలన్నింటినీ అధిగమిస్తుంది సహానుభూతి శ్రవణ నైపుణ్యాలను గురించి నేను ఎందుకు చెబుతున్నానంటే ప్రతి అలవాటును ఆచరించాలంటే నైపుణ్యాలు కూడా ముఖ్యం నైపుణ్యాలు ముఖ్యం కానీ మనకి అర్థం చేసుకోవాలనే గట్టి కోరిక లేనిదే నైపుణ్యాల ప్రభావం ఉండదు తమని మోసం చేస్తున్నారని తెలిస్తే ఎవరో హర్షించరు మనం మన సన్నిహితులతో వ్యవహరించేటప్పుడు మనం ఏం చేస్తున్నామో వాళ్ళకి చెప్పడం మంచిది వినడం గురించి సహానుభూతి గురించి వివరించే ఈ పుస్తకాన్ని చదువుతున్నాను నేను మీరు చెప్పేది వినవలసిన రీతిగా వినలేదని అర్థం చేసుకున్నాను కానీ వినాలి నేను అది కాస్త కష్టమైన పనే అప్పుడప్పుడు తప్పుతూ ఉంటాను కానీ నేను దాన్ని సాధిస్తాను నేను మిమ్మల్ని గౌరవిస్తాను నేను అవగాహన పెంచుకోవాలని వాంఛిస్తున్నాను మీరు నాకు సహాయపడతారని ఆశిస్తాను మీ ఆశయాల్ని స్థిరపరుచుకోవడం పెద్ద డిపాజిట్ కానీ మీరు సువృతంతో లేకపోతే అంటే సిన్సియారిటీతో లేకపోతే నేను కనీసం మీకు సాయం చేయడానికి ప్రయత్నించను ఎందుకంటే ఈ ప్రయత్నం ఒక దాపరికం లేని అందుబాటుతనాన్ని సృష్టిస్తుంది తరువాత మీరు నిజంగా వినడానికి ఇష్టపడడం లేదని తెలిసినప్పుడు అతను తనని తాను భయపెట్టేసుకున్న భావం కలిగి మానసికంగా గాయపడతారు నైపుణ్యం అనేది మంచు ఐస్బర్గ్ మంచు బండ యొక్క మొన మాత్రమే అంటే టిప్పు మాత్రమే దాని అడుగున పెద్ద మంచు బండ వంటి శీలం ఉంటుంది ఈ విధమైన సహానుభూతి శ్రవణానికి చాలా సమయం పడుతుందనే వాళ్ళు కొంతమంది ఉన్నారు కానీ కాలక్రమంలో చాలా సమయాన్ని మిగిలిస్తుంది ఒక డాక్టర్ సమర్థవంతంగా చేయవలసిన పనేమిటంటే రోగికి ఔషధం వ్రాసి ఇచ్చే ముందు ఖచ్చితమైన వ్యాధి నిర్ధారణ చేయటం నేను చాలా హడావుడిలో తొందరలో ఉన్నాను నాకు మీ వ్యాధి నిర్ధారణ చేసే సమయం లేదు ఈ మందు తీసుకునే అందాక అనడం కుదరదు ఒకసారి హవాయిలోని తూర్పు తీరంలో ఒక గదిలో కూర్చుని వ్రాసుకుంటున్నాను బయట నుంచి చల్లని గాలి వీస్తుంటే రెండు కిటికీలు తెరిచాను ఒక గదికి ముందు భాగంలో ఉన్నది రెండవ గదికి పక్కన ఉన్నది గదిని చల్లబరుద్దామనే ఉద్దేశంతో వ్రాసిన కాగితాలు వారీగా సర్ది ఒక పెద్ద టేబుల్ మీద పెట్టాను ఉన్నట్లుండి గాలి పెద్దదై పేపర్లు ఎగిరిపోవడం మొదలుపెట్టాయి నేను అంతా అయిపోయిందన్న భయంతో పిచ్చెక్కిపోయాను ఎందుకంటే కొన్ని కాగితాలకి పేజీ నంబర్లు వెయ్యలేదు నేను గది చుట్టూ తిరుగుతూ వాటిని ఏరి పెడుతున్నాను అప్పటికి నాకు తట్టింది ఒక పది సెకండ్లు సమయం తీసుకుని ఒక కిటికీ మూసివేయాలని సహానుభూతి శ్రవణం సమయం తీసుకుంటుంది కానీ మనలో ఏర్పడిన అపార్ధాలు సరిదిద్దుకోవడానికి కొన్ని చెప్పలేకపోయిన భావాలను అర్థం చేసుకోవడానికి సమస్యలతోనే ఉండిపోవడానికి దీనికన్నా ఎక్కువ సమయం పడుతుంది ఈ సమస్యలన్నీ అవతల వ్యక్తి మనస్సుకి ఊరటనివ్వలేకపోయినందువలన తలెత్తుతాయి కుషాగ్రబుద్ధితో సహానుభూతితో వినగలిగేవారు ఏం జరుగుతోందో త్వరగా అర్థం చేసుకుని దాన్ని ఎదుటి వ్యక్తికి కూడా అర్థం చేయించగలరు అప్పుడు ఎదుటి వ్యక్తి తన మనసులోని పొరలన్నింటినీ విప్పి తన అంతర్యాన్ని మన ఎదుటపరుస్తాడు తన అసలు సమస్య బయట పెడతాడు మనుషులంతా తమని అందరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటారు అందుకోసం ఎంత సమయం వెచ్చించినా పర్వాలేదు అది మంచి ఫలితాలను ఇస్తుంది సరైన అవగాహనతో సమస్యల్ని అర్థం చేసుకుంటేనే ఎదుటి వ్యక్తి తనని మీరు అర్థం చేసుకున్నారని నమ్ముతాడు నెక్స్ట్ అవగాహన గ్రహింపు అండర్స్టాండింగ్ అండ్ పర్సెప్షన్ ఇతరులు చెప్పేది లోతుగా వినడం నేర్చుకున్నప్పుడు మీ గ్రహణ శక్తిలో వచ్చే అద్భుతమైన మార్పుని మీరు గుర్తిస్తారు పరస్పరాధార సందర్భాలలో కలిసి పనిచేస్తున్నప్పుడు ఈ మార్పు ఎంత ప్రభావవంతంగా ఉంటుందో మీరు అర్థం చేసుకుంటారు మీరు యువతిని చూస్తారు నేను వృద్ధురాలని చూస్తాను కానీ మనిద్దరి దృష్టి సరి అయినదే మీరు ప్రపంచాన్ని జీవన భాగస్వామి కేంద్రీయతలో నుంచి చూడవచ్చు నేను ధన కేంద్రీయత నుంచి చూడవచ్చు మీకు పుష్కల మనస్తత్వం ఉండవచ్చు నాకు కొరత మనస్తత్వం ఉండవచ్చు మీరు సమస్యల్ని దార్శనికంగా ఆత్మ ప్రబోధాత్మకంగా మెదడు కుడి పార్శ్వం దృక్పథంలో చూడవచ్చు నేను విశ్లేషణాత్మకంగా క్రమానుసారంగా ఎడమ పార్శ్వపు దృక్పథంలో చూడవచ్చు మన గ్రహింపులో విస్తృతమైన తేడాలు ఉండవచ్చు కానీ మనం కొన్ని సంవత్సరాలుగా ఈ దృక్పథాలతో బ్రతుకుతూ వస్తున్నాం మనకి తెలిసినవే నిజం అని నమ్ముతూ జీవితం కొనసాగించాం దీనిని కాదన్న వాళ్ళకి మనలా ఆలోచించని వాళ్ళకి నిజాలు తెలియవని అనుకుంటూ వచ్చాం అయితే ఇప్పుడు మనం మన మధ్య ఉన్న భిన్నాభిప్రాయాలతోనే కలిసి పనిచేద్దామని ప్రయత్నిస్తున్నాం వివాహ బంధంలోనైతేనేమి ఉద్యోగ జీవితంలోనైతేనేమి మరేదైనా సమాజ సేవా కార్యక్రమంలోనైతేనేమి వనరుల్ని ఉపయోగించుకొని ఫలితాలు సాధిద్దామని ప్రయత్నిస్తున్నాం మరి ఇది మనం ఎట్లా సాధించగలం మన సొంత అభిప్రాయాలతో సొంత గ్రహింపుతో ఇతరులతో ఎట్లా భావ ప్రసారం చేయగలం సహకరించగలం ఎట్లా గెలుపు గెలుపు పరిష్కారాలు సాధించగలం దానికి జవాబే అలవాటు గెలుపు గెలుపు సాధన క్రమానికి మొదటి మెట్టు ఇది అవతల వ్యక్తి గెలుపు గెలుపు దృక్పథం కలిగిన వాడు కాకపోయినా ముందు అతడిని ఆమెని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి ఈ సిద్ధాంతం తననెలా పనిచేసిందో ఒక కార్యనిర్వాహకుడు నాకు ఇలా చెప్పాడు నేనొక చిన్న కంపెనీలో పనిచేసేవాడిని మా కంపెనీ మరొక పెద్ద జాతీయ బ్యాంక్ సంస్థతో కాంట్రాక్ట్ కుదుర్చుకోవడానికి సంప్రదింపులు చేస్తోంది ఆ సంస్థ శాన్ ఫ్రాన్సిస్కో నుంచి వారి లాయర్ని ఓహోయో నుంచి వారి మధ్యవర్తిని వారి బ్యాంకుల నుంచి ఇద్దరు అధ్యక్షులని తీసుకువచ్చింది మొత్తం అంతా ఎనిమిది మంది బృందాన్ని మా కంపెనీ గెలుపు గెలుపు లేదా ఒప్పందం రద్దు అంటే నో డీల్ చేసుకోవాలని నిర్ణయించుకొని ఉన్నది మా సేవల్ని గణనీయంగా పెంచాలని ఖర్చు కూడా పెంచాలని అనుకున్నాం కానీ ఈ పెద్ద సంస్థ చేసిన డిమాండ్లు మమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేశాయి మా కంపెనీ అధ్యక్షుడు టేబుల్ దగ్గర వారికి ఎదురుగా కూర్చుని మీకు ఎట్లా కావాలో అట్లా వ్రాసివ్వండి అప్పుడే మీ అవసరాలేమిటో మీ చింతనలేమిటో మేము అర్థం చేసుకోగలం దాని మీద మేము ఎట్లా స్పందించాలో చూస్తాం తరువాతే ఖర్చుల గురించి మాట్లాడదాం అన్నాడు వాళ్ళు అది వ్రాయడానికి మూడు రోజులు తీసుకున్నారు దాన్ని చూసి మా అధ్యక్షుడు ఇప్పుడు మీకేం కావాలో మేము సరిగ్గా అర్థం చేసుకుంటాం అన్నాడు అతడు దాన్ని పూర్తిగా చదివి తిరిగి తన భాషలో వ్రాసుకొని అందులోని అనుభూతిని ప్రతిఫలించుకొని వాళ్ళకేం కావాలో తాను నిజంగా అర్థం చేసుకున్నాననుకున్న తరువాత అవును అది సరి అయినదే కాదు మేము అనుకున్నది అది కాదు అవును మీకు అర్థమైంది ఇట్లా వారి ఆలోచనని మా ప్రెసిడెంట్ క్షుణ్ణంగా అర్థం చేసుకున్నాక తన ఆలోచన నుంచి కొన్ని విషయాలు చెప్పాడు వాళ్ళు విన్నారు వాళ్ళు వినడానికి సిద్ధంగా వచ్చారు చాలా లాంఛనప్రాయంగా తక్కువ నమ్మకంతో దాదాపు ఒక ప్రత్యర్థి వాతావరణంలో సాగిన చర్చ ఒక ఫలవంతమైన సమ్మిళిత శక్తి కల వాతావరణంతో ముగిసింది చర్చలు ముగిసిన తరుణంలో ఆ బృందం మేం మీతో పనిచేయాలనుకుంటున్నాం ఈ వ్యవహారం మాకిష్టమే ఇప్పుడు మనం ధర గురించి చెప్పండి సంతకం పెట్టేస్తాం అన్నారు నెక్స్ట్ అప్పుడు మీరు అర్థం కండి సీక్ టు బీ అండర్స్టుడ్ ముందు అర్థం చేసుకోండి తరువాత మీరు అర్థం అవ్వండి మీరు ఎట్లా అవతలి వారికి అర్థం కావాలో అనేది ఐదవ అటులోని రెండవ అర్థ భాగం గెలుపు గెలుపు పరిష్కారాలు సాధించడం ఎంత కష్టమో ఇది అంతే కష్టం ఇంతకుముందు మనం పరిణితి అంటే ధైర్యానికి పరిగణనకు మధ్య సమతూకం అని చెప్పుకున్నాం అర్థం చేసుకోవడానికి పరిగణన అవసరం మనం ఎదుటివారికి అర్థం అవ్వడం అనేదానికి ధైర్యం కావాలి గెలుపు గెలుపుకి ఈ రెండు కూడా అధికంగా కావాలి కనుక పరస్పరాధార సందర్భాలలో మనం కూడా ఎదుటివారికి అర్థం అవ్వడం అనేది చాలా ముఖ్యం ప్రాచీన గ్రీకు తత్వశాస్త్రంలో మూడు క్రమానుగతమైన పదాలున్నాయి ఇతోస్ పాతోస్ లాగోస్ అనేవి ముందుగా అర్థం చేసుకుని ప్రతిభావంతమైన వాదనలో ప్రదర్శనలో చేయడం అనేది ఈ మూడింటి సారం అనుకుంటాను నేను ఇథోస్ మీ విశ్వసనీయత మీ నిజాయితీలో సమర్థతలో ఇతరులకున్న నమ్మకం ఇది మీరు ఇతరులలో కలిగించే నమ్మకం మీ అంతఃకరణల బ్యాంకు ఖాతా పాతోస్ అనే సహానుభూతికి సంబంధించినది అది ఒక అనుభూతి అవతల వ్యక్తి చెప్తున్న దానికి అనుగుణంగా మీరు కూడా అనుభూతి చెందుతున్నారని అర్థం లొగోస్ అన్నది లాజిక్కి అంటే తర్కానికి సంబంధించినది ఈ వరస క్రమం చూడండి చూడండి ఇథోస్ పాథోస్ లోగోస్ మీ శీలం మీ సంబంధాలు మీ తార్కికత హేతువు ఇది మరొక దృక్పథ మార్పును సూచిస్తుంది చాలామంది తమ వాదన వినిపించే ముందే తర్కానికి దిగుతారు ఎడమ ప్రారంభిస్తారు వాళ్ళు తమ తర్కంలో ఎదుటివారిని ఒప్పించడానికి ప్రయత్నిస్తారు ముందు ఈథోస్ పాతోస్ గురించి ఆలోచించారు నాకు తెలిసిన ఒక అతను చాలా విసిగిపోయి కనిపించాడు ఒకసారి ఎందుకంటే అతని బాస్ చాలా అనుత్పాదక నాయకత్వ వైఖరి అవలంబిస్తున్నారంట ఆయన అసలు ఏమీ చెయ్యడు ఎందుకు చెయ్యడు ఆ సంగతే ఆయనకి చెప్పాను ఒకసారి ఆయనకి కూడా తెలుసు కానీ ఏమీ చెయ్యడు అన్నాడు నువ్వు ఆయనకి ఒక ప్రభావవంతమైన వాదన వినిపించు అన్నాను ఆ పని కూడా చేశాను అన్నాడు అతను ప్రభావవంతం అనే పదాన్ని మీరెలా నిర్వచిస్తారు సేల్స్ మ్యాన్ అమ్మకపోతే ఎవరిని వెనక్కి పంపిస్తాం కొనేవాడినా అమ్మేవాడినా ప్రభావవంతం అంటే పనిచేసేది అని అర్థం ఫలితం లేక ఫలిత సాధనా శక్తుల మేలు కలయిక మీరనుకున్న మార్పు మీరు తేగలిగారా ఆ క్రమంలో మీరు ఆయనతో సత్సంబంధం ఏర్పరుచుకున్నారా మీ వాదనకి ఫలితమేమిటి చెప్పాను కదా ఆయన వినడు ఏమీ చెయ్యడు అయితే మళ్ళీ ప్రభావవంతంగా చెప్పండి అతనికి మీరు సహానుభూతి చూపించాలి అతని మనసులోకి మీరు చొరబడాలి మీరు చెప్పగలిచిన అంశాన్ని దార్శనికంగా నిరాడంబరంగా చెప్పండి తను ఆలోచించేదానికన్నా మేలైన ప్రత్యామ్నాయాన్ని గురించి చెప్పండి దానికి కాస్త ముందు తయారీ అవసరం అది చేయగలరా మీరు అదంతా నాకు అదంతా నేను ఎందుకు చేయాలి అన్నాడు ఆయన సరే అయితే ఒక నవ్వు నవ్వేసుకుని ఆ సమస్యతోనే బ్రతుకుతూ ఉండండి నేను అట్లా చెయ్యలేను అది నా నిజాయితీతో పడ్డం అవుతుంది అయితే పని మొదలు పెట్టండి ఒక ప్రభావవంతమైన వాదన తయారు చేయండి మీ ప్రభావ వృత్తంలో నుంచి చివరికి అతనేం చెయ్యలేదు అంత శ్రమ అనవసరం అనుకున్నాడు అయితే ఇంకొక ఆయన ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆ శ్రమ పడదలుచుకున్నాడు ఒకరోజు నా దగ్గరికి వచ్చాడు స్టీఫెన్ నా పరిశోధనకు అవసరమైన నిధుల కేటాయింపులో ఇంకా మొదటి విడితే నాకు అందలేదు డిపార్ట్మెంట్కి అవసరమైన పరిశోధనల స్రవంతిలో నాది లేదట అన్నాడు పరిస్థితిని గురించి చాలాసేపు మాట్లాడుకున్నాక నేను ఆయనకి చెప్పాను ఈతోస్ పాథోస్ ఫ్లోగోస్ను ఉపయోగించి ఒక ప్రభావవంతమైన వివరణ తయారు చేసి ఇవ్వమన్నాను నీవు చాలా సిన్సియర్గా ఈ పరిశోధన చెయ్యాలనుకుంటున్నావని నాకు తెలుసు పైగా దీనివలన మంచి లాభాలు కూడా వస్తాయి వారు అనుకున్న దానికన్నా ఇది మంచి ప్రత్యామ్నాయం అని చెప్పు వారిని నువ్వు బాగా అర్థం చేసుకున్నట్లు చెప్పు నీ అభ్యర్థన వెనకనున్న తర్కాన్ని తరువాత చెప్పు అన్నాను సరే ప్రయత్నిస్తాను అన్నాడు అదంతా ఎట్లా చెయ్యాలో నాతో ప్రాక్టీస్ చేస్తారా అన్నాను ఆయనకి నచ్చింది ఇద్దరం రిహార్సల్స్ చేశాం అతను యూనివర్సిటీ అధికారుల దగ్గరకు వెళ్ళి తన వివరణ ఇచ్చే ముందు ఇలా అన్నాడు ముందు మీ లక్ష్యాలేమిటో నన్ను తెలుసుకొనివ్వండి నా వివరణ మీద నా సిఫారసుల మీద మీ ఆలోచన ఏమిటో తరువాత చెప్పండి అన్నాడు ఆయన తన లక్ష్య సాధనకు చాలా క్రమబద్ధంగా నెమ్మదిగా కృషి చేశాడు అతను తన వాదనను ఎంతో అవగాహనతోనూ వారి ఉద్దేశాలకు ఆలోచనలకి విలువలిస్తూ వినిపించాడు అతను ఇంకా పూర్తి చేయకముందే మధ్యలోనే ఒక సీనియర్ ప్రొఫెసర్ మరొక ప్రొఫెసర్ వైపు తిరిగి తల ఓపి నీకు నీకు విధులు కేటాయిస్తున్నాం అనేసాడు మన ఆలోచనల్ని స్పష్టంగా నిర్దిష్టంగా దార్శనికంగా సందర్భానుగుణంగా వాళ్ళ అవగాహనని వాళ్ళ దృక్పథాలని వాళ్ళ చింతనని కూడా దృష్టిలో ఉంచుకొని చెబితే మన పట్ల విశ్వసనీయత పెరుగుతుంది మన సొంత గొడవలో మునిగిపోయి ఒక గొప్ప ఉపన్యాసం ఇవ్వడంలాగా కాదు మనం నిజంగా సందర్భాన్ని అర్థం చేసుకోవాలి మనం ముందు అనుకున్నదానికి ఇప్పుడు ఇక్కడ వివరిస్తున్నదానికి కూడా తేడా ఉండవచ్చు ఎందుకంటే ఈ ప్రజెంటేషన్ తయారు చేసుకునే క్రమంలో మనం మరింత వికాసం పొంది ఉండవచ్చు ఐదవ అలవాటు మీలో మరికొంత ఖచ్చితత్వాన్ని నిజాయితీని కలిగిస్తుంది మీరు చెప్పే ఆలోచనల్ని మీరు నిజంగా విశ్వసిస్తున్నవేనని మీకు తెలిసిన విషయాలను ఆలోచనలను తెలియజేస్తున్నవేనని అవి అందరికీ ఉపకరించేవేనని వాళ్ళు నమ్ముతారు నెక్స్ట్ సూటిగా ముఖాముఖి మాట్లాడుకోవడం వన్ టు వన్ ఐదవ అలవాటు చాలా శక్తివంతమైనది ఎందుకంటే అది మీ ప్రభావ వృత్తం మధ్యలో ఉంటుంది పరస్పరాధార సందర్భాలలో ఎన్నో విషయాలు మీ చింతనా వృత్తంలో ఉంటాయి సమస్యలు తిరస్కారాలు పరిస్థితులు ఇతరుల ప్రవర్తన వంటివి మన దృష్టి వీటి మీద కేంద్రీకరిస్తే సానుకూల ఫలితాలు చాలా తక్కువగా వస్తాయి అయినా మనం ముందు అర్థం చేసుకోవడానికే ప్రయత్నించాలి అది మన ఆధీనంలో ఉంటుంది కనుక అట్లా చేసేటప్పుడు మన ప్రభావ వృత్తంపై కేంద్రీకరిస్తే ఇతరుల్ని అర్థం చేసుకోవడం సులభం అవుతుంది మనకి ఖచ్చితమైన సమాచారం దొరుకుతుంది విషయాలు అర్థమవుతాయి అంతఃకరణల బ్యాంకు ఖాతా పెరుగుతుంది మనం ఇతరులకు మానసికమైన ఊరట కూడా ఇవ్వ అప్పుడు అందరం కలిసి ప్రభావవంతంగా పనిచేయగలుగుతాం ఇది అంతరం నుంచి బహిరంగంలోకి అనే పద్ధతి అట్లా చేసేటప్పుడు మీ ప్రభావ వృత్తం ఇంకా విస్తృతమవుతుంది మనం నిజంగా వింటాం గనక మనం కూడా ప్రభావితం అవుతాం మనం ప్రభావితం కావడమే మరొకని ప్రభావితం చేయడంలో కీలక పాత్ర వహిస్తుంది మన ప్రభావ వృత్తంలోని ఎన్నో విషయాలను ప్రభావితం చేసే సామర్థ్యం మనకు అలవడుతుంది మనం ఇతరుల్ని అర్థం చేసుకున్న కొద్దీ వారిని అభినందిస్తాము వారిని గౌరవిస్తాము మరొక మానవుని ఆత్మని స్పృశించడం అంటే పుణ్యభూమిలో కాలు పెట్టినట్లే ఐదవ అలవాటు మనం ఇప్పటికిప్పుడే ఆచరణలో పెట్టగలంత సులభమైనది ఈసారి మీరెవరితోనైనా సంభాషించేటప్పుడు మీ ఆత్మకథని పక్కన పెట్టి వారిని మనస్ఫూర్తిగా అర్థం చేసుకోండి వారు తమ సమస్యల్ని మీకు చెప్పకపోయినా మీరు సహానుభూతి చూపించవచ్చు వారి హృదయాలలో ఉండే వేదనని కనిపెట్టవచ్చు స్పందించవచ్చు వాళ్ళెందుకో ఉత్సాహంగా లేవు అని మీరంటే అనకపోవచ్చు అది చాలు మీరు అర్థం చేసుకున్నారు వారిని గౌరవించారు ఇంకా సగదీయకండి సహనం వహించండి మీరు సహానుభూతి చూపకముందే మీతో తమ సంగతుల్ని మాటల రూపంలో ఎవరూ ప్రదర్శించరు వారి ప్రవర్తన పట్ల మీరు సహానుభూతి చూపించవచ్చు మీరు వారి మనసును గ్రహించవచ్చు అవసరమైనప్పుడు మీ ఆత్మకథల నుంచి మీరు దూరంగా ఉండవచ్చు కూడా అంటే మీ అనుభవాలని వారితో చెప్పకుండా ఉండవచ్చు మీరు క్రియా సంసిద్ధులైతే సమస్యల్ని నిరోధించడానికి అవకాశాలు కల్పించవచ్చు మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ స్కూల్లో సమస్యలు వచ్చేదాకా మీరు ఆగక్కర్లేదు అర్థం చేసుకోవడం కోసం ఆగక్కర్లేదు మీ పిల్లలతో కొంత సమయాన్ని ఇప్పుడే గడపండి వారిని ముఖాముఖి వినండి అర్థం చేసుకోండి మీ ఇంటి వాతావరణాన్ని స్కూల్లో వారి జీవితాన్ని వారు ఎదుర్కొంటున్న సవాళ్లను సమస్యల్ని వారి దృష్టి నుంచి విని అర్థం చేసుకోండి వారికి ఊరట ఉత్సాహం ఊపిరి ఇవ్వండి మీ జీవన భాగస్వామితో తరచూ బయటికి వెళ్ళండి మీకిద్దరికీ ఆనందమిచ్చే ఏదో ఒక పని చేయండి బయట భోజనానికి వెళ్ళండి ఒకరినొకరు శ్రద్ధగా వినండి అర్థం చేసుకోండి జీవితాన్ని ఒకరి కళ్ళతో ఒకరు చూడడానికి ప్రయత్నించండి నేను రోజు శాండ్రాతో గడిపే సమయాన్ని ఎవరి కోసమో దేనికోసమో త్యాగం చేయను మేము ఒకరినొకరం అర్థం చేసుకోవడమే కాక మా పిల్లలతో సరియైన భావప్రసారం ఏర్పరచుకోవడానికి తగిన సహానుభూతి శ్రవణ నైపుణ్యాలను అభ్యాసం చేస్తాము కూడా ఒక సందర్భాన్ని మేము ఇద్దరం గ్రహించడంలో ఉండే తేడాను మేము చర్చించి పంచుకుంటాం కుటుంబంలోని క్లిష్టమైన సమస్యల్ని ఆయా పాత్రల్లో నటించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము నేను మా అబ్బాయిగాను అమ్మాయిగాను నటిస్తాను ఒక ప్రత్యేక సదుపాయాన్ని కోరే వ్యక్తిగా ఉంటాను కానీ కుటుంబంలో నా బాధ్యతని సక్రమంగా నిర్వర్తించను శాండ్రా తన పాత్రనే తను పోషిస్తుంది మేము పరస్పరం సంభాషిస్తాం ఆ సందర్భాన్ని నిజంగా జరుగుతున్నట్లు ఊహించుకుంటూ సంభాషిస్తాం అట్లా చేసినప్పుడు మేము మా పిల్లలకు సరియైన సిద్ధాంతాలను నేర్పడంలో నిలకడ సాధించి మాకు మేమే శిక్షణ ఇచ్చుకుంటాము ఇట్లా నటించే సందర్భాలలో మేము పూర్వం అనుభవించిన సంఘటనల్ని మళ్ళీ రంగం మీదకి తీసుకొస్తాము మా ఇద్దరిలో ఎవరో ఒకళ్ళం దాని సరిదిద్దిన సందర్భాలని మీరు ప్రేమించే వ్యక్తుల్ని బాగా అర్థం చేసుకోవడానికి మీరు వెచ్చించే సమయం మీకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది ముఖ్యంగా దాపరికం లేని సంభాషణలలో కుటుంబాలలో తల ఎత్తే అనేక సమస్యలు సమయాభావం వల్లనే పెరిగిపోతాయి దాపరికం లేని సంభాషణ వలన సమస్యల్ని మొగ్గలోనే తుంచి వేయవచ్చు ఒకవేళ సమస్యలు మళ్ళీ వస్తే వాటిని ఎదుర్కొనేటందుకు తగిన నమ్మకం మన అంతఃకరణల ఖాతాలో ఉంటుంది వ్యాపారంలో కూడా మీ ఉద్యోగులతో మీరు సూటిగా ముఖాముఖి మాట్లాడుకునే సమయాన్ని కేటాయించుకోవచ్చు వినియోగదారుల నుంచి సప్లయర్స్ నుంచి ఉద్యోగుల నుంచి ఖచ్చితమైన వాస్తవమైన సమాచారాన్ని రాబట్టుకోవడానికి మానవ వనరుల అకౌంటింగ్ కానీ స్టేక్ హోల్డర్స్ సమాచార వ్యవస్థను కానీ ఏర్పాటు చేసుకోండి ఆర్థిక సాంకేతిక అంశాల కన్నా మానవాంశం ముఖ్యమైనది అని గుర్తించండి వ్యాపారంలో మానవ వనరులను గుర్తించి ఉపయోగించుకున్నందువల్ల సమయాన్ని శక్తిని ధనాన్ని కూడా అధిక మొత్తంలో ఆదా చేయగలుగుతారు మనం వినడం అంటే మనం నేర్చుకోవడం అన్నమాట ఆ విధంగా మన దగ్గర పనిచేసే వారికి మానసికమైన ఉత్సాహం ఊపిరి ఇవ్వగలుగుతాం ఉద్యోగంలో ఎనిమిది నుంచి ఐదు వరకు చేసే భౌతికపరమైన పని కన్నా భౌతికపరమైన పని కన్నా కూడా వారిలో విశ్వాసాన్ని ఎక్కువ ప్రేరేపించగలుగుతారు అర్థం చేసుకోండి సమస్య తలెత్తకముందే సమస్యను అంచనా వేసి పరిష్కారం చెప్పకముందే మీ సొంత ఆలోచనలను చెప్పకముందే అర్థం చేసుకోండి అది ప్రభావవంతమైన పరస్పరాధారతని పెంచే శక్తివంతమైన అలవాటు మనం ఒకరినొకరం అర్థం చేసుకుంటే సృజనాత్మకమైన పరిష్కారాలకి మూడవ ప్రత్యామ్నాయానికి తలుపులు తెరిచినట్లే మనలో ఉండే అభిప్రాయ భేదాలు మన భావ ప్రసారానికి అభివృద్ధికి ఇంకా ఏమాత్రము అడ్డంకి కాదు అంతేకాదు అవి ఒక సమ్మిళిత శక్తి ఆవిర్భావానికి సోపానాలు కూడా నెక్స్ట్ రచయిత ఈ హ్యాబిట్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఈ లాస్ట్ పేజీలో ఒక ఎక్సర్సైజ్ ఇచ్చారు ఇలా చేసి చూడండి ఇందులో ఫైవ్ పాయింట్స్ ఉన్నాయి ఫస్ట్ పాయింట్ మీతో సంబంధంలో ఉన్న ఒకరితో మీ అంతఃకరణల బ్యాంకు ఖాతా ప్రమాదంలో పడిందనుకోండి అవతల వ్యక్తి దృష్టి నుంచి పరిస్థితిని వ్రాయండి తరువాతి వ్యవహారంలో వారిని అర్థం చేసుకునే ఉద్దేశంతో వారు చెప్పేది వినండి మీరు పెట్టుకున్న దాన్ని వారు మాట్లాడేదాన్ని పోల్చండి మీ ఊహలు ఎంతవరకు నిజం మీకు అతని ఆలోచన నిజంగా అర్థమైందా అనేది వ్రాసి పెట్టుకోండి రెండవది మీకు సన్నిహితులైన ఒకరితో సహానుభూతి అనే ఆలోచనను పెంచుకోండి వారితో మీకు నిజంగా వినడం అభ్యాసం చేయాలని ఉందని చెప్పండి ఒక వారం తరువాత వారి అభిప్రాయం అడగండి మీ ఆలోచన ఎంత ఫలప్రదమైందో వారిని అడగండి నెక్స్ట్ మూడవది ఇద్దరు వ్యక్తులు సంభాషించుకుంటూ ఉండగా మీరు అక్కడికి వెళ్ళి చెవులు మూసుకొని కూర్చుని వారిని గమనించండి మాటల కందని ఎటువంటి ఉద్వేగాలను వారు వ్యక్తం చేస్తున్నారో చూడండి నెక్స్ట్ నాలుగవది ఈసారి మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఆత్మకథాత్మకంగా స్పందిస్తున్నారేమో చూసుకోండి శోధన అంచనా కట్టడం సలహా ఇవ్వడం నిర్వచించడం వ్యాఖ్యానించడం వంటివి మీకు తెలియకుండానే మీ మాటల్లో కనబడుతున్నాయేమో గమనించండి అప్పుడు ఆ సంగతి గుర్తించి క్షమాపణ చెప్పి ఆ సందర్భాన్ని మీ ఖాతాలో డిపాజిట్ క్రింద మార్చుకోండి సారీ నేను నిజంగా సరిగ్గా వినడం లేదేమో అదేదో మళ్ళీ మాట్లాడుదామా నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఈసారి మీరు ఎక్కడైనా ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు దానిని సహానుభూతి ప్రాతిపదికన తయారు చేసుకోండి అవతలి వారి ఉద్దేశాన్ని అంతకన్నా మెరుగైన దాన్ని దృశ్యమానం చేయడం అప్పుడు వారి దృష్టితోనే మిమ్మల్ని అర్థం చేసుకొని ఇవ్వండి ఇక్కడితోటి ఈ హ్యాబిట్ అయిపోయింది అలవాటు ఐదు ముందు అర్థం చేసుకోండి తరువాత అర్థం అవ్వండి స్టీఫెన్ ఆర్కోవే చెప్పిన ఈ ఏడు అలవాట్లో ఇప్పటికి మనం ఐదు అలవాట్లు పూర్తి చేస్తాం ఇంకా రెండు అలవాట్లు బాకీ ఉన్నాయి నా నెక్స్ట్ వీడియో వీడియోలో అలవాటు సిక్స్ గురించి చదువుతాను అలవాటు సిక్స్ సమ్మిళిత శక్తి అందులో ప్రిన్సిపల్స్ ఆఫ్ క్రియేటివ్ కోఆపరేషన్ సమ్మిళిత శక్తి దాని గురించి చదువుతాం ఇప్పటిదాకా మీరు ఇంతకు ముందు నా వీడియోస్ ఏమైనా చూడనట్టయితే కనుక కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేశాను మీకు కావాల్సి వచ్చినప్పుడు వినొచ్చు మీరు వింటున్న పుస్తకం అత్యంత ప్రభావశీలుగా ఏడు అలవాట్లు వ్యక్తిగత పరిణామానికి శక్తివంతమైన పాఠాలు బై స్టీఫెన్ ఆర్ కవి ఈ పుస్తకమే కాకుండా మా ఛానల్లో హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయన్స్ పీపుల్ బై డేల్ కార్నిగి ఈ పుస్తకం కూడా మేము చదివి వినిపించడం జరిగింది పన్నెండు పాటల కింద ఆల్రెడీ పోస్ట్ చేసి ఈ డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉన్నాయి మీరు ఎవరైనా ఆ పుస్తకం కూడా విన్నట్టయితే కనుక మీ ఖాళీ టైంలో మీరు ఫ్రీగా ఉండే టైంలో మీరు ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఒక ఓపెన్ స్పీకర్ కానీ ఒక వైర్లెస్ హెడ్సెట్ కానీ పెట్టుకుంటే సో అలా ఫాలో అవుతారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఏమైనా కామెంట్స్ ఉంటే తెలియజేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ